చూస్తున్నారు కెమెరా రన్ అవ్వకుండా కట్ చెప్పారండి. ఓ సారీ, మొదటి సినిమా కదా, పొరపాట్లు ఉంటాయి, క్షమించి ఆశీర్వదించండి. రైట్, టేక్, క్లాప్ ఇన్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్, వన్ బై వన్ టేక్ వన్, క్లాప్, యాక్షన్. అప్పుడు ఏమిటి తతంగం, తెలివిగా కమిట్ చేయించేద్దాం చూస్తున్నారా? నేను అంతర్ముఖాడు అంటాను కాదు, చాలా చూశాను. ఏం జరిగింది అల్లుడు? మీరు ఒక రాజకీయ నాయకుడు అని నాకు పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు? రాజకీయ నాయకుడా నేనా? ఏ చేసిన వాగ్దానాన్ని మర్చిపోయే వాళ్ళని మీ భాషలో ఇంకేమైనా అంటారా? అసలు విషయం ఏమిటి చెప్పు బాబు. పెళ్ళిలో ఏం జరిగింది? పెళ్లిలో పెళ్లి జరిగింది. దానికి ముందు
భోజనాలు జరిగాయి. దానికి ముందు ఓ హలక పాల్పు గురించా? ఓరి నీళ్ళు బంగారం కాను. 8,000 టన్నుల బంగారం కట్నంగా ఇచ్చేసరికి నా ఇల్లు బంగారం అయిపోవడానికి. కోపం తెచ్చుకోకు బాబు. నువ్వు అడిగిన టేప్ రికార్డు కొని తీసుకురావడానికి మా మేనల్ని ప్రసాద్ పట్నం వెళ్ళాడు. వచ్చేస్తాడు. వచ్చిన తర్వాతే మీ అమ్మాయిని లోపలికి పంపించండి. పాలగలేస్తావు కాదు టేప్ రికార్డుతో. అది కాదు బాబు, ముహూర్త సమయం దాటిపోతుందని. శాస్త్రోక్తంగా కాపురం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయని ఇట్టాటి కార్యక్రమాలకు కావాల్సింది ముహూర్తం కాదు, మూడు. బస్ ఆలస్యమైంది, లేకపోతే ఇందాక వచ్చేవాడి. సార్ నువ్వు వెంటనే విడిదింటికి వెళ్ళి పెళ్లి వాళ్ళందరికీ పడక ఏర్పాటు చేయి. అలాగే మాయ. వాడు చెప్పేది నిజం బాబు. ప్రసాదికి నిద్రలో నడిచే అలవాటు ఉంది, ఆ అలవాటు కొద్ది ఇక్కడికి వచ్చి పడుకుని ఉంటాడు. కాదు దీన్ని వాడి పెళ్ళామనుకుని. బాబు నేను చెప్పేది నిజం బాబు. మొన్నటికి మొన్న ఇలాగే నిద్రలో అప్పాయమ్మ కంపెనీకి వెళ్ళి దాని పక్కన పడుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు రైడింగ్కి వచ్చి దాని పక్కన ఉన్నాడని తీసుకెళ్లి వీడిని జైల్లో వేశారు. మరునాడు పొద్దున్న నేను స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి వీడి అలవాటు గురించి చెప్పి విడిపించి తీసుకొచ్చాను బాబు. అలాగా బాగానే అల్లుతున్నారే కథలు. చూడండి, మోసాలు చేసి పెళ్లిళ్ళు చేయగలరేమో కానీ కాపరాలు చేయించలేరు. అసలు ఇంట్లో డిగ్రీ చదివిన మేనల్ని పెట్టుకుని నాకెందుకు ఇచ్చి చేశారా అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అంటే తాళి కట్టేది నేను, కాపరం చేసేది వీడునా? సార్ అంత మాట్లాడకండి. రత్న నేను కలిసి పెరిగాం, కలిసి తిరిగారు, ఇప్పుడు కలిసి పడుకుంటున్నారు. అలా మాట్లాడకండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రత్న నాకు చెల్లెలాంటిది. నా కారణంగా ఆవిడ బతుకు బలి చేయదు. మీకు ఇంకా కోపం తగ్గకపోతే నన్ను కొట్టండి, చంపండి, కొట్టండి. బాబు ఈ చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు, ఈ చేతులతోనే నీ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో వేడుకుంటున్నాను. చెయ్యని తప్పుకు నా కూతురు జీవితంలో నిప్పులు పోయి. సరే పరమాత్మ అని పేరెట్టుకున్నాను గనక శాంతిస్తున్నా, కానీ ఓ కండిషన్ ఒప్పుకుంటేనే మీ అమ్మాయి నేలుకుంటా. మళ్ళీ కండిషన్? ఏమిటది? జరిగిన పొరపాటుకు గాను ఓ 20,000 ఫైన్ కట్టేయండి. ఇప్పటి వరకు నాకున్నదంతా అమ్మి నీకే ముట్ట చెప్పాను, ఇక ఈ ఇంట్లో అమ్మకానికి నాకంటూ పూచిపోలే తప్ప ఏమీ లేదు.
అయితే ఆ పూచిక పళ్ళతో పాటు మీ పిల్లని జాగ్రత్తగా మీ ఇంట్లోనే దాచుకోండి. నేను వేరే పెళ్లి చేసుకుంటా. తప్పుకుంటారా మాజీ అత్తగారు? ఆరు నెలలు కాకపోతే 6 సంవత్సరాలు తీసుకో. కానీ డబ్బిచ్చాకే కాపురం. రత్న నువ్వేం బాధపడకు. 6 నెలల్లోపు ఎలాగైనా సరే డబ్బు తీసుకొచ్చి నీ కాపురం నిలబెడతాను. ఎలా ఎలారా అంత డబ్బు ఎక్కడ తీసుకొచ్చిస్తావు? మాటిచ్చే ముందు వెనక ముందు ఆలోచించక్కర్లా. పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించి. ఉద్యోగం చేస్తాం. 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇంతవరకు ఏది రాలేదు. 6 నెలల్లో ఉద్యోగం చేసి సంపాదన చేస్తాం. అసలు మిమ్మల్ని అనాలండి. మీకు ఆ రోజే చిలక చెప్పాడు చెప్పాను. మనకు వద్దండి దరిద్రం అని విన్నారా? వెనక ముందు ఎవరో లేరు. ఎక్కడ పోతారంటూ తీసుకొచ్చి పెట్టి పోషించారు. అనుభవించండి. అత్తయ్య నా కారణంగా రత్న జీవితం పాడవకూడదు. ఎలాగైనా సరే కష్టపడి 20,000 సంపాదిస్తాను. ఇప్పుడే పట్నం వెళ్తాను. మంచిది. ఊరికి ఆ విషయాన్ని తలుచుకుని బాధపడకు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే మమ్మ రావుని డబ్బా జాగ్రత్త. అలాగే బస్ కదులుతుంది వెళ్ళు. నేనా నువ్వా? సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. బ్రేక్ సడన్ అయ్యి ఎచ్చి సడన్ బ్రేక్ అయ్యి గుంటూరు ఉద్యోగానికి. నీ జనరల్ నాలెడ్జ్ బుక్ మా లింగమానికి ఇచ్చా నీకు ఇమ్మని చెప్పి వెళ్ళి తీసుకో. అలాగే. ఏమిటండి బస్ ఆగిపోయింది? చెడిపోయిందా? కాదు, మీరు వేసిన కేకకి డ్రైవర్ జడుసుకుని బస్ ఆపేశాడు. బాబు నాయన ఇది ఆర్టీసీ బస్సు అనుకున్నావా అసెంబ్లీ హాల్ అనుకున్నావా అంత గట్టిగా అరిచావు. అసలే ఈ బస్సుకు స్టార్టింగ్ ట్రబుల్, నాకు ఆర్టు ట్రబుల్. అంబాజీపేట అరటికాయల వ్యాపారి అమెరికా ట్రంకాలు చేసినట్టు మళ్ళీ ఇలా అరిచావనుకో. ఈసారి ఆగేది బస్సు కాదు నా గుండె. అలవాట్లో పొరపాటు అయిపోయిందండి సారీ. ఇట్స్ ఆల్ రైట్. అదొక్కటే పూరి గుడిసె. దాని ముందు ఈజీ చైర్ లో కూర్చున్న రాణి మాలిని దేవి కుట్టుకుంటుంది. కాదు, చిరిగిపోయిన తన మామిడి పందెల డిజైన్ కంచి పొట్టు చీర. కంచి పొట్టు చీర. అదే సమయంలో ఆమె భర్త రుద్రభూపతి రెండు చంద్రుల్లా పాలిపోయి డల్లుగా వచ్చాడు. భర్తను చూడగానే ఎదురెళ్ళి, పాహిపుత్ర ఆహారం సంపాదించినారా అన్నది. ఇది క్లాస్ కోసం. వెంటనే రుద్రభూపతి బాధతో 16 మెలికలు తిరిగిపోతూ, లేదు రాణి, ఏడా పిడికడు సర్దుకోడు కూడా పుట్టలేదు. శివరాకరికి సిగ్గిడిసి మన కారు డ్రైవర్ని పని మనిషిని కూడా అప్పటికి నేననిపించుకున్నాను అన్నాడు. ఇది మాస్ కోసం. ఒక కారు డ్రైవర్ ఒక పని మనిషినా? ఆ పాడి దానికి అడుక్కోవడం దానికి కారు అమ్ముకోవచ్చుగా. అదే సస్పెన్స్. అసలు వాళ్ళకి కారే లేదు. ఈ సంగతి చివరి దాకా తెలీదు. వినండి, రుద్రభూపతి గొంతు గుర్తుపట్టిన సీజరు అదే అల్షిషన్ కుక్క తన మెడకట్టిన బంగారు చైన్ని ఫడే తెంపుకొని బయట పరిగెత్తుకొచ్చేసింది. ఏమిటి ఆ దరిద్ర గొట్టు దంపతులకు కుక్క దానికి బంగారపు చైన్? బాగుంది, చాలా బాగుంది. ఎంత బాగుందంటే జ్వరం వస్తే పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నంత బాగుంది. ముందు ముందు ఇంకా బాగుంటుంది. వినండి, కొన్ని క్లైమాక్స్ మాత్రమైనా ఉండండి. వద్దబ్బా, నేను భరించలేను. ఇప్పటికే ఒక టన్ను విరోచనం మాత్రమే మిగిలినంత బాధగా ఉంది. నన్ను వదిలే తల్లోయ్. ఏమిటండి
అతనలా కంగారుగా పరిగెడుతున్నాడు. నవ్వలేదరా, వినిపించారా? కాస్త వినిపించాను, పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయాడు. సాహితీ విలువ తెలియని సుంఠై ఉంటాడు. నిజానికి మీలాంటి రచయిత్రి ఈ ఇండియాలోనే లేదు. అది తెలుసుకోలేకపోతున్నారు ఈ అజ్ఞానం. ఎవరు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా మీరు తెలుసుకుని గుర్తించారు, ఈ జన్మకి తృప్తి చాలు. హే భగవాన్! అయ్యో, ఏంటండి ఏడుపు? దారిన పోయే వాళ్ళు ఎవరన్నా చూస్తే మిమ్మల్ని ఏ రేపో ఎల్లుండో చేశానని నన్ను అపార్థం చేసుకుంటారు. ఏడు పాపండి. అబ్బే, ఏడవటం లేదండి. మీరన్న మాటలకి ఆనంద పుష్పాలు కాచాను. అలాగా ఎప్పుడు ఆనంద పుష్పాలు ఇలా బస్టాప్లోనూ రోడ్ల మీద కార్చకండి. కేసులు లేని ఏ పోలీసు వాడైనా చూశాడంటే నా మీద రేప్ కేసు పెట్టి బొక్కలు దోసేస్తాడు. అసలండి, నా దగ్గర డబ్బు లేదనుకోండి, ఉంటే మీరు రాసిన నవల్స్ అన్ని పబ్లిష్ చేయించి అన్ని భాషల్లోనూ సినిమాలుగా తీసుకునేవాడిని. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు, వచ్చిన ప్రతి వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోగలుగుతాం? ఓహో, ఎక్కడ విన్నట్టుంది. ఏం చేస్తారు? అప్పుడప్పుడు సినిమా డైరెక్ట్ చేస్తున్నాను తల్లి. ఏం కావాలి? నువ్వే కావాలి. అది నా పిచ్చర్ టైక్. ఆ టైక్ ఓ 5 నిమిషాలు ఇస్తా. అర్జెంట్ అనుకుంటే రాత్రికి వస్తాను. అది నా కథ పేరు రెడీగా ఉంది. కథ లైన్ ఏమిటంటే, హీరో పేరు రాజే, హీరోయిన్ పేరు దేవి, హీరోయిన్ ఏ రోజు రాజేష్ దేవి వెంట పడి పడి పడి, దేవి మౌనమా, శ్రీ దేవి మౌనమా అని ప్రేమిస్తాడు. దేవి అంటూ బిట్టకి వరకు ప్రేమించేస్తుంది. ఆ తర్వాత ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. హీరోకి క్యాన్సర్. అప్పుడే ఇతరు. ఆ తర్వాత నేను వీడియో క్యాసెట్ ఇస్తాను, చూడతాను. అది నా ప్రేమ విషయం కదమ్మా. ఇది మెచ్చకట్టు ఒక్కటి సార్. హీరో అనాథ, ఫాదర్ ఎవరో తెలీదు, ఒక 5 ఏళ్ళ అమ్మాయిని ఛార్జ్ ఇస్తాడు. ఆ అమ్మాయి అనాథే, ఫాదర్ ఎవరో తెలీదు, ఇద్దరు కలుస్తారు. వద్దమ్మా, అది నా బ్రహ్మపుత్రుడు కదమ్మా. డోంట్ వరీ. ఇంకోటి సార్, హీరో బార్బర్ రాజకీయాల్లో దిగుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. మాయ అవుతాడు. నేను వెరైటీగా ఉందా? బంగం గారు మనోడా? రండి. సరే కానీ బంగం గారు మనోరాలు శ్రీలక్ష్మి గారు పెద్ద రచితులారట. నేనేనండి. అరే, మీరేనా? మరి వేషం ఏంటండి? పని మనిషికి వాంట్ అయిందని రామానాయుడు గారి కోసం కథ రాస్తున్నాను. ఈ సమాజానికి మెసేజ్ ఇచ్చే కథ ఏదని చెప్తారా? మెసేజా? కష్టం అండి. మాట్లాడుకోదుంది కావాలా? వద్దులేండి. రామాయణం, భారతం, భాగవతం లాంటి కథలు ఏదైనా? సారీ అండి, అవన్నీ ఆల్రెడీ అమ్మంటాను. బాత్రూమ్ లో బేబీ అలాంటి శృంగార కథ ఏదైనా ఇస్తారా? ఇస్తా, ఉండే పక్కకి పెట్టొస్తా. పెన్నడిగానా, తెల్లకాయతలు అడిగానా, ఒకే ఒక్క ముద్దు ఇచ్చే. 1 లక్ష రూపాయలకు 1 రూపాయి తక్కువైనా సరే నా నవల ఇవ్వను. ఇవ్వను అంటే ఎలా శ్రీలక్ష్మి? ఒక్కసారి ఇవ్వు ప్లీజ్, ఇవ్వు. సరిగ్గా రామానాయుడు గారు నాకు అడ్వాన్స్ ఇస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేసేశారు. అలాగా? మీరు ఇలా బస్ స్టాప్ల్లోనూ ప్లాట్ఫారాల మీద డ్రీమ్లు వేసుకోండి, మావాడు ఇస్తాడు ఎప్పుడప్పుడు అడ్వాన్స్ 6 నెలల కడుపుని. ఏంటి గురు ఆ మాట్లాడు? లేకపోతే పట్ట పగల వాడి కళ్ళల్లోకి పంపించి నీ పన్ను కానిచ్చేస్తున్నావా? బ్యాట్తో కొట్టానంటే పదండి పదండి, మన బస్సు వస్తుంది. అవును, ఇవాళ మనం ఆఫీసులో షెటిల్ కాక్ ఆడుకుందాం అనుకున్నాం కదా. లేదే, క్రికెట్ అన్నారు గుర్తు. తప్పుడు బిళ్ళ ఆడుకుంటే? అరే, ఈ టైట్ ఏదో బాగుంది, తోటలో తప్పుడు బిళ్ళ. ఏ తోట ఆడుకుందాం, ముందు పదండి. ఇప్పటికే మేనేజర్ ఏడుస్తూ ఉంటాడు. టైం 11 అయింది, ఇంతవరకు ఒక్క గుమాస్తా వచ్చి చావలేదు. ఏమయ్యా పరావ్, ఏరయ్యా వీళ్ళు?
కుమ్మరీడు ఒకడు, కుంభకర్ణుడు కజిన్ బ్రదరు. ఆఫీసుకు వచ్చేది జీతం తీసుకోవడానికి, జీతం తీసుకున్నది నిద్రపోవడానికి. అప్పారావు అప్పారావు ఏంట్రా ఈ ఆఫీస్ మేనేజర్? అయితే ఏంటంట, ఏంటంట బంగారంలో నిద్ర పాడు చేసి మేనేజర్లను బెదిరిద్దాం అనుకుంటున్నా? చిచ్చి బెదిరించడమా పాడా, నేను నీకు తెలుసో తెలియదు అని గుర్తు చేశానన్నమాట. ఇప్పుడు టైం ఎంతైంది? ఏ గోడ గడియారం లేదా, నిద్రలే పడుతున్నావు? అది కాదురా, 11 గంటలైనా ఒక్కడు ఆఫీసుకు రాలేదు. అంటే నేను రాలేదా? నువ్వెందుకు రావు నిద్రపోవడానికి? నేను అడిగింది మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అని. బహుశా వాళ్ళకి ఇంటి దగ్గర నిద్రపోయే సదుపాయం ఉండుంటది. మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అప్పారావు గారు, తమరు నా పొజిషన్ లో ఉంటే ఏం చేసేవారు? ఏం చేసేవాడినా, పాపం ఫ్యూమ్ స్టూల్ మీద నిద్రపోవాల్సి వస్తుంది అని పట్టి మంచం పడక కుర్చీ ఏర్పాటు చేసేవాళ్ళు. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా? అడ్డమైన వాళ్ళని పోషించి సెంట్రల్ చేయాలనుకుంటున్నారా? ఉద్యోగం చేయడానికి వచ్చా అనుకుంటున్నారా? టికెట్ లేకుండా వాళ్ళకి చుట్టానికి వచ్చా అనుకుంటున్నారా? అసలు నేను మేనేజర్ అనుకుంటున్నారా? కుడిపి క్లాసులో ఉల్లిపాయలు తిరిగేవాడిని అనుకుంటున్నారా? పదకొండు బాగుంటండి రావడం. హలో, అసలు వచ్చాం అందుకు సంతోషించు. పైగా పావుగంట ముందు వచ్చాం, పార్టీ కొట్టించు. లేదు లేదు, మిమ్మల్ని బనానాస్ అనగా అరటి పళ్ళు, అనగా వెన్న పూస, బాబు 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 ఎవడే అరటిపళ్ళు ఎన్న పూస తెచ్చాను బాబు. అదేడు బాబు, చిన్నపిల్లల పాపుకుంటూ వచ్చి మొత్తం ఎన్న పూస అంతా తినేశారు. అది అది వెన్న పూస అనే మాట వినపడంగానే వెన్ను పూసలో కొంచెం పులకరింతో వచ్చిందన్నమాట. ఆనూడితోటే ఈ అట్టిపళ్ళు కూడా తినిపెట్టేసి నా ఫైల్ మీద సంతకం పెట్టేస్తే సంతకమా? చూస్తలే. చూస్తానంటే నేను చేస్తాను, చేస్తానండి. ఏమండి పాలు కాచుకోవడానికి ఇంట్లో పెడకలైపోయాయి? విన్నావుగా, కంగారు పడకండి, నేను తెస్తా. నువ్వు తే, నేను పెడతా. బాబు బాబు, వర్షాల మూలంగా పెడకలు ఎండలేదు, మాట పోద్దని పేడెట్టుకొచ్చాను. ఎక్కడమంటారు పేడ? కక్కుర్తి కూడా డిగ్నిటీ ఆడవాలి. పేడ పెంట లంచమా? తేడాగా వస్తే పంది పెంట కొడతామంటాడు. పంది పెంట టైటిల్ గా బాగుండేటట్టుందే. అబ్బు ఎక్సలెంట్. అడు తిరుగు, మీరు తెరదాల్చుకుంది లోపలికి వచ్చేటండి ప్లీజ్. పదండి తిరగా. అమ్మగారికి అప్ప చెప్పు. భోంచేసి మ్యాట్ నీకు వెళ్తారా? టిక్కెట్లు తెప్పిస్తాను. వద్దు, రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాం, నిద్ర లేదు. భోంచేసి పడుకుంటాం, కరెక్ట్ గా 5 గంటలు లేపు. ఓకే అలాగే. నన్ను లేపేటప్పుడు స్పెషల్ టీ తెచ్చిపెట్టు. హాయ్. నాకు మాత్రం చెప్తాం. నాకు 4 సీసాలు నల్లింకు, 4 కట్టలు తెల కాగితాలు తెచ్చిపెట్టండి. రాత్రికి శ్మశానంలో శోభనం అనే శృంగార నవలు రాయాలి. అలాగేనమ్మా. ఇంకు దొరక్కపోతే నా బ్లడ్ అయిన బాటిల్స్ నింపి తీసుకొస్తాను. రెడ్ ఇంక అయినా పర్లేదు కదమ్మా. రెడ్ ఇంకా సర్లేండి, శృంగారంలోనే కాస్త విప్లవం కలుపుతాను. ఆ
అయ్యయ్యో ఎవరయ్యా నువ్వు? కనబడ్డానా? కూలీని డబ్బుల్ది. ఎందుకు? ఎందుక పెట్లు మీ బాబు గారు మోసుకొచ్చాడా? నేనా మైమన్నానా? అయినా పెట్టిన కట్టెలా కింద పడేసావు, చొట్ల పండి ఏంటో? పొద్దునే బోని బేర ఏంటో నీ కిరికిరి డబ్బుల్ది. ఎంత? 20 రూపాయలు. నా పెట్టి ఖరీదు ఎంత లేదయ్యా? ఇస్తావా పెట్లు అమ్ముకోనా? భలేగా ఉందా దౌర్జన్యం, ఇస్తాలే. అలా మీదకి రా, ఎవరన్నా చూస్తే బాగోచ్చు. అయ్యయ్యో నా పెట్లు, నా పెట్లు. బాబు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రండి. ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఓలా కార్లోకి. 10 రూపాయలు అవుతుంది. ఇంకో బ్యాగ్ ఏది బాబు? ఇక్కడ రండి. ఏమిటయ్యా మీ ఉద్దేశం? నా పెట్టెలు మీ ఇష్టం వచ్చేట్టు పంచేసుకున్నారు, అసలు ఎవరు తీసుకొచ్చావు? అనగం బాబు, అది మార్చారు. రండి అక్కండి, నా రిక్షాకి తాళ్ళు కూడా ఉన్నాయి. అలా దేనికి? గోతులో పడిపోకుండా కట్టుకోవడానికి. నాకు రిక్షా అక్కర్లేదు, ఆ ట్యాగెట్. ఈయన సామాన్లు సార్ ఇస్తా, లేకుంటే ఎట్టెళ్తారా? పాకుంటూ వెళ్తాను, లేకపోతే దేక్కుంటూ వెళ్తాను. నీకెందుకు? కూలి చేత సామాన్లు మోయించుకొచ్చే వాళ్ళు లక్ష అధికారం అనుకున్నాను అనవసరంగా. అటు కావాలా సార్? మీట మీద 10 రూపాయలు ఎక్స్ట్రా. 25 రూపాయలా? అమ్ము ఇచ్చట ఉచ్చలు పోయే రాదు, పోస్తే ఏమిటో పోలీసు ఉండేగా. ఇది ఎక్కడికెళ్ళాలో చెప్తారా? నేను ఆ ప్లేస్ కోసమే పొద్దుటి నుంచి వెతుకుతున్నాను సార్. ఎక్కడ చూసినా ఇచ్చట పోయేరాదు అన్న బోర్డు తప్ప ఎచ్చట పోయవచ్చో చెప్పిన వెళ్ళలేడు. కడుపు ఉబ్బిపోయి ఈగ వాలితే బద్ర అయ్యేలా ఉంది. కొంచెం ఆ మాట పాకిస్తారా? అంటే ఇందులోనే కలిచేద్దామా తండ్రి? వాడి అయ్యో అయ్యో ఎవరో పుణ్యాత్ముడు నా పూట అర్జెంట్ కేసు కోసమే కట్టించుంటాడు ఈ టాయిలెట్. అమ్మా ఎవడు నువ్వు? నా ఇంట్లోకి వచ్చి నా మీదే. సారీ సార్, కంగారులో టూలెట్ బోర్డు చూసి టాయిలెట్ అనుకున్నాను. టూలెట్ కి టాయిలెట్ కి తేడా తెలియదా? అయినా నా కంపెనీకి ఏమైనా టాయిలెట్ లాగించిందా? క్షమించండి సార్, కంగారులో అవసరం ముంచుకొచ్చి ఉయ్యాల్లో చంటి పిల్లల్లా ప్రవర్తించాను. ఇంకా నయం, ఒకరితోనే సరిపెట్టావు, చాలా అదృష్టవంతుణ్ణి. ఏమిటమ్మా అంతగా నవ్వుతున్నావు? అతని అమ్మాయి కథలను చూసి. ఎవరతను? తెలియదు నాన్న, నాతో పాటు బస్ లో వచ్చాడు. ఊరు కొత్త అనుకుంటున్నావు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు పాపం. ఎవరు బాబు? దొండపాడు. మరి ఇదేంటి ఇక్కడికి వచ్చి నా ఇంట్లోకి వచ్చున్నావు? నీళ్ళేమిటి? ప్రభుత్వం వాళ్ళ సిమెంట్ పైప్ అయితేను మలేవిడే. భారతదేశంలో 25% మంది ఉండేది ఈ తూరంలోనే. ఇది నా ఇల్లు, ఇదంతా నా ఇరుగు పొరుగు. మున్సిపాలిటీకి నెలకి 50 రూపాయలు ముడుపు కడుతున్నాం, ఊరికే ఉండట్లేదు. అలాగా అయితే ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉంటాను, డబ్బులు ఇస్తాను. అయితే అవి పక్కిల్లు, అదే పక్క తోరు ఖాళీగానే ఉంది. మొన్ననే కుట్టుకిట్టుకాడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వెంటనే పాలు పొంగించి గృహప్రవేశం చేసేయి. ఆలస్యం అయిందంటే ఆయనకి ఎవడో ఏ మంత్రి గారు రికమెండేషన్ అట్టుకొచ్చేయగలడు. అలాగే చూస్తుంటే నిరుద్యోగిలా కనిపిస్తున్నావు, చదువుకున్నావా? నీకెలా తెలిసింది? నీలాంటి కొడుకుని చదివించేగా నేనే ఎత్తికి వచ్చింది. ఆ మాత్రం తెలుసుకోలేనా? మీ అబ్బాయి లేడు. ఉద్యోగం దొరకడం చదువుకున్నంత తేలిక కాదని ఆడికి చదువుకున్నాకు తెలిసింది. 5 ఏళ్ళు నిరుద్యోగిగా ఉండి ఇక ఉద్యోగం రాదనుకుని ఆత్మహత్య చేసుకుని నన్ను ఇలా బికారాల్లో వదిలేసి వెళ్ళిపోయాడు బాబు. అయినా అంత చదువు చదువుకున్నాడు, ఆ పల్లెటూరులోనే ఏ ఆవుల్లో గేదెల్లో మేపుకోక ఈ దరిద్రగొట్టు పట్టణానికి ఎందుకు వచ్చావు బాబు? ఇంతకీ ఏం చదువుకున్నావు?
ఎమ్మే ఆ ఏం చేయతేయ్యంలే ఆడపిల్లి గర్భాన్ని ఎన్నాళ్ళు మోస్తుంది అదేవిడి తాత రేపు నేను ఇంటర్వ్యూలు అడిగే ప్రశ్నలు ఇవేగా బాబు పిల్లి కాదు కానీ గాడిద ఎన్నాళ్ళు మోస్తుంది ఏమిటి మూట్లా సార్ గర్భం అయ్యా 360 రోజులు సార్ ఏనుగు 615 రోజులు సార్ చరిత్రలో ఎక్కువ మంది పెళ్లాలన్న మగుడు ఎవరో చైనా చక్రవర్తి చిన్షియాంగ్ ఆయనకి 13,140 మంది భార్యలు ఉండేవారు ఏగ మొదటి విడత ఎన్ని గుడ్లు పెడుతుంది తెలియదు సార్ అది తెలియని వాడివి ఈ ఉద్యోగం ఏం చేస్తావు నువ్వు వెళ్ళొచ్చు మీరు రండి సార్ హౌరా బిడ్జి బరువు ఎంత 1 మినిట్ సార్ ఏంటి జవాబులా బ్యాగ్ లో పెట్టుకొచ్చావా కాదు మీరు అడిగిన దానికి జవాబు ఇది పెదవాడ ప్లాట్ఫామ్ పొడవ ఎంత 10,000 సార్ ఓతి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి 15,000 సార్ ఏంటి పళ్ళ కాదు ఈ ఉద్యోగం నాకు ఇస్తే ఈ 15,000 నేను ఇవ్వగలను యు ఆర్ సెలెక్టెడ్ అసలు నువ్వు మనిషి జన్మెత్తావా పశువు జన్మెత్తావా నిన్ననయ్యా తాడి చెట్ల పెరగంగానే సరిపోలేదయ్యా కాస్తంత మంచి మర్యాద నెట్టుకోవాలయ్యా అయ్య బాబు ఇదేంటండి బాబు నేనేం చేశానండి నీకు ఎలక్షన్ లో పోటీ చేస్తూ అపోజిషన్ పార్టీ వాడిని మీ ఓటు కూడా నాకే వెయ్యండి అని అడిగేవాడు మొహం అయ్య బాబాయ్ నా మొహం ఎలా ఉందండి మళ్ళీ మాట్లాడితే సానగొప్పలో సబ్బులు కొట్టచ్చే మొహం అంటాను తండ్రి నేను చేసిన తప్పు ఏదో చెప్పి చెప్పించుకోటండి తప్పు దిద్దుకుంటాను ఒకవైపు వర్షం వస్తుందా మరోవైపు ఆడపిల్ల నిలువునా తడిచిపోతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదురా నీకు సరే బాబు అదే తల్లి సంగతి హత్య చేసిన కూర తిట్టకూడని తిట్లని తిట్టారు కదండి ఉండండి రండి ఏమయ్యా నీలో చీము నత్తులు ప్రవహిస్తుందా అసలు నీది గుండెకాయ గిలక్కాయ నీ బాడీలోది లివరా కాలి ప్రవరా మళ్ళీ ఏమైంది తండ్రి పట్టేగా గొడుగు పట్టామని పవిత్ర భారతదేశంలో ఉంటూ పరాయి ఆడపిల్లకి గొడుగు పడతావా అసలు నీకు అప్పచల్లని లేరు పడితే ఆ తప్పు పట్టపోతే ఆ తప్పు మీరే కదండి పట్టమన్నారు ఆ పని చేయడానికి నేను లేను అసలు నేను లేను అడుగుతున్నాను అంటే నీకు అప్పచెల్లెళ్ళు లేరు ఏమండి నీకు ఈ వర్షం చూస్తుంటే ఏమనిపిస్తుంది ఈ గొడుగు ఇంకాస్త చిన్నదిగా ఉంటే బాగుందనిపిస్తుంది నాకు పాట రాయాలనిపిస్తుంది నాకు ఈ గొడుగు ఎందుకు తెచ్చేలా అనిపిస్తుంది నువ్వు నోర్మై రాయ్ శ్రీలక్ష్మి ఆ పాట మరిద్దరం కలిసి పాడుకున్నాం
జన్మకి ఈ లోకంలోకి వచ్చేలా లేరు. అమ్మా తల్లి శ్రీలక్ష్మి. ఏంటి హెత్తు బాబుది? మీ ప్యాంట్ షర్ట్ ఏది ఇచ్చి ఇద్దరు కలిసి నవ సమకూడని మెడ్రస్ వెళ్ళారా? లేదు, పాట పాడుకోవడం కోసం కొడైకనాల్ వెళ్ళాం. ఇంకా నయం, ఊటి వెళ్ళుంటే ఉన్న బట్టలు కూడా లూటీ చేసి వెళ్ళుండేవాడు. ఆ కొడుకు నా కొడుకే ఈ పని చేసి ఉంటాడు. సరే సరే, ముందెళ్ళి బట్టలు కట్టుకుండండి. వెళ్ళండి. మంచి చెడ్డ లేకుండా మాట్లాడుకో. రే హద్దులు మిడుతున్నావు రే. ఏం కూసారా గాడిద? రే కాల్ రోజులు అడగాడి. చంపేస్తా. చింపేస్తాను. చింపుతావా? ఏ చింపు? రే చింపు. గొడవ ఏంటి? మామూలే. మీకేం కావాలి? ఇడ్లీ కావాలి. ఇడ్లీ పార్సెల్ ఒకటి కదా? 200. 200? అవును, 200 విఐపీలు. విఐపీలా? విఐపీ కదా. విఐపీ విఐపీ. మేము సూట్ కేసులు అమ్మాము సార్. సూట్ కేసులు కదా. మా సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి తింటున్న విఐపీలు అంటే వడ, ఇడ్లీ, పొంగల్. ఓహో, అర్థమైంది. 200 విఐపీలు పార్సెల్. 200 విఐపీలు పార్సెల్. 200 విఐపీలు పార్సెల్ అంట. నేటి 200 పార్సిలే. త్వరగా. అవును, అంతా ఒకేలా ఉన్నారే గమ్మత్తుగా. మేమంతా కవర పిల్లలండి. ఓహో, ఇంతకీ షూటింగ్ ఎప్పటి నుంచి? ఈ రోజే ప్రారంభం. ఎన్నాళ్ళు? నెల రోజులు. సింగిల్ షెడ్యూల్. వెళ్ళే, కూర్చోండి సార్. ఈ నెలళ్ళు టిఫిను భోజనం మా హోటల్ నుంచి తీసుకెళ్ళండి. ఈ సిటీలో పెద్ద బోర్డు ఉన్న హోటల్ మాదే సార్. నువ్వు చెప్పిన పార్సిల్ రెడీ. పార్సిల్ రెడీ సార్. గురు గురు, షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఏమైంది? ఫైనాన్స్ చేయించాడు. ఏమైంది సార్? మామూలే.
పార్సిల్ క్యాన్సిల్. పార్సిల్ క్యాన్సిల్ పార్సిల్ క్యాన్సిల్ పార్సిల్ క్యాన్సిల్ అంట. పార్సిల్ 200 బాబు సాంబార్. ఏం సార్ ఇది కడుపా డ్రైనేజీ పైప? ఏ పదవిని అడ్డం పెట్టుకుని దేశాన్ని దొచ్చేసే నాయకుల్లాగా ఇడ్లీలను అడ్డం పెట్టుకుని మా సాంబార్ అంతా దురేస్తున్నారే. ఇంట్లో అశోక్ అన్నల సీతలా ఉన్నావు, ఇక్కడే తీసుకొస్తే ఇక్కడ అదే పోసా. మీ మనసు ఉల్లాసంగాను ఆహ్లాదంగాను ఉండాలంటే వెంటనే ఆ సాంబార్ బాబును చూడండి. మొన్న నాతో బస్సులో వచ్చాడని చెప్పానే ఇతనే. ఓ ఐ సీ, వారినా వీరు. హలో సాంబార్ బాబు. సాంబార్ లేదు. సాంబార్ దయ్యా, బిల్లు కావాలి. థ్యాంక్ యూ సార్. మీరివాళ్ళ మా హోటల్కి వచ్చినందుకే మేము చాలా విచారిస్తున్నాం. దయచేసి మరి ఇంకెప్పుడు మా హోటల్కి రావద్దు. ఈసారి క్షమించి వదిలేస్తున్నాను. బిల్లు నువ్వే కట్టు. రేపు మాత్రం నన్ను కట్టని ఉపయోగం మద్దం జరిగిపోతాయి. రూపాయిక ప్లేట్లు గ్లాసులు ఎక్కడ కడుగుతారు? కడగం, తుడుస్తాం. ఏ డబ్బులు పడిపోయాయి, టిఫిన్ తినేసే. పర్లేదు, దాన్నే ఉంది, ఇంటికెళ్ళి తీసుకురండి. మీరు ఎంత మంచివారు సార్, థ్యాంక్ యూ. ఒక్క విషయం, వెళ్ళమంటే వెళ్ళిపోవడానా? ప్యాంటు షర్టు ఇప్పి వెళ్ళండి, బట్టలు ఇప్పాలా? మరి నేను ఇంటికి వెళ్ళాలండి. చెబుతాగా, రే చిన్న వేలు, 4 ఎంగిల్ విస్త్రాకులు తీసురా. అలా వెళితే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విస్తర అయిపోతుంది. నా ఎంఏ సర్టిఫికేట్ పెట్టుకోండి, డబ్బులు ఇచ్చి తీసుకెళ్తా. ఆయన బిల్లు కూడా ఇందులో తీసుకోండి. మేడం పర్వాలేదు, ఎట్లాంటి వ్యవహారాలు నమ్మకూడదమ్మా. బిల్లు తీసుకోండి. రేషన్ బియ్యంతో వండిన రాళ్ళన్నం తినే దంతశక్తి మీకు కావాలా? వాడండి వెరైటీ పళ్ళపొడి. మీ ఇంట్లో ఆడవాళ్ళు చేసిన పిండి వంటలు తినే దంతశక్తి మీకు కావాలా? వాడండి వెరైటీ పళ్ళపొడి. మీ పై ఆఫీసర్ తిన్న చెట్లకి ఇంటికొచ్చి పళ్ళు పట 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 కొరక తలుచుకున్నారా? వాడండి వెరైటీ. మాటలు ఇవి పిచ్చి మాటలు కాదు తాత, వెరైటీ మాటలు. నాకు సేల్స్ మ్యాన్ ఉద్యోగం వచ్చింది. ఒక ప్యాకెట్ అమ్మితే 1 రూపాయి కమిషన్. రత్న మొగుడికి ఇచ్చిన గడువు టైం ఇంకా 4 నెలలు ఉంది. ఈ లోగా 20,000 ప్యాకెట్లు అమ్మి 20,000 రూపాయలు సంపాదిస్తా. వీరి వీరి ఆపిల్ పండు, వీరి పేరేమి? గాడిద గుడ్డు కానీ గుమ్మడి పండు కాస్త ఆపిల్ పండు అయిందేమిటి? ఇంకా గుమ్మడి పళ్ళు విభూతి పళ్ళు ఏమిటి? మందంతా ఫాస్ట్. అసరే ఇలా రోజంతా ఇంట్లో కూర్చొని బోర్ ఫీల్ అయ్యే బదులు డిస్కంటిన్యూ చేసిన ఎంబీఏ పూర్తి చేసుగా, చదివేం చేయమంటావు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్, మన సాంబార్. నమస్కారం అండి, ఇదిగోండి. ఆ రోజున మీరు నా కోసం హోటల్లో కట్టిన రూపాయి. చూడు మిస్టర్ అవతారం, నా పేరు ప్రసాద్ అండి. నేను అడిగింది మీ పేరు కాదు, మీ అవతారం గురించి. ఇదా వెరైటీ అండి. ఏమిటి ఈ వేషమా? అదే కాదండి, వెరైటీ పళ్ళపొడి సేల్స్ మ్యాన్ ఉద్యోగం సంపాదించాను. ఎంఏ చదివి ఈ ఉద్యోగం చేస్తున్నారా? తప్పే ఉందండి. మీరు కూడా తీసుకోండి, బాగుంటుంది, మంచి పళ్ళపొడి. పళ్ళపొడితోనూ పందం పళ్ళతోనూ పళ్ళు తోముకోవడానికి మేము ఏమైనా పల్లెటూరు బయటలో అనుకున్నారా? ఊరుకో, 4 ప్యాకెట్లు ఇవ్వండి. థ్యాంక్స్ అండి. ఈచ్ 5 అండి, టోటల్ 20 అండి. సారీ. థ్యాంక్స్ అండి, వస్తానండి నైట్ గా. అయ్య బాబు, అదేంటండి అలానే సార్? లేకపోతే వయసులో ఉన్న అమ్మాయిలతో వస్తానంటారు ఏమిటి? జనరల్ గా వెళ్ళేటప్పుడు అలా అంటారు కదండి, ఆ టైప్ లో అన్నా అనమాట అండి. వెళ్తానండి. ఎక్కడికి? మీరు వెళ్ళండి. పళ్ళపొడి కావాలండి. ఉందయ్యా. Thank you.
తినండి సార్. దేనికి? తినండి సార్ చెప్తాను. అమ్మా చూసారా, మీ ఒంటికున్న శక్తి మీ పంటికి లేదు. మీరు ఏ పళ్ళపడి వాడుతున్నారు? ఏ పళ్ళపడి వాడను. అంటే మీరు కూర కొంటాను పళ్ళపొడి దగ్గర పొయ్యిలో బూడితో. అది సంగతి. అందుకే మీరు దీన్ని కొరకలేకపోయారు. ఏది చేయి చాపండి, చెయ్యి చాపండి. మీ చూపుడు వేళతో దీన్ని అద్దుకుని పళ్ళు తోముకుంటుండండి. ఐ విల్ జస్ట్ కమ్. ఇప్పుడు ఈ నీళ్లను బాగా నోట్లో పోసుకుని పొక్కు నుంచి ఉయ్యండి. సార్, మీ కట్టుడు పళ్ళు ఊడిపోయాయి. కట్టుడు పళ్ళు కాదు, ఒరిజినల్ పళ్ళు. ఒరిజినల్ పళ్ళ ఏది? ఇంకొకసారి పొక్కు నుంచి ఉయ్యండి. పళ్ళపడి మహత్య వడ్డి. ఆ దిక్కు వాళ్ళ పళ్ళపడి గురించి కాస్త వివరంగా చెప్పబోయారు. ఓ వస్త్రాలు గారికి 4 పళ్ళు ఊడిపోయాయి. పళ్ళు ఊడిపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదండి. ఆ వస్త్రాలు గారికి కూడా కొంచెం కోపం వచ్చిందండి. మీకు ఇచ్చిన 4 ప్యాకెట్లు ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసేసుకోండి. పర్వాలేదండి. అయ్యో అబ్బా వద్దండి, మీ పళ్ళు కూడా రాలిపోతాయి. దయచేసి ఇచ్చేయండి, మీకు దండం పెడతారు. అబ్బా అయ్యో అయ్యో ఇవ్వండి. బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. వస్తారు గారు కదండి, కొంచెం భారీగా ఇచ్చుకున్నారు. నేను వెళ్ళొస్తా అమ్మ, నేను పోతున్నా. ఎంత చిన్న వయసులోనేనా? అతను చూస్తుంటే నవ్వులా వస్తుంది నీకు. పాపం ఈ ఉద్యోగం కూడా పోయింది. ఏటా ఆలోచిస్తున్నావు? అది ఆ 20,000 సంపాదించడం ఎట్లాగా? ఆ 20,000 సంగతి దేవుడేరు, ముందు 5 నోట్లోకి వెళ్ళే సంగతి ఆలోచించు. చూసి దొంగ అనుకున్నాడు, నేను భయపడి పరిగెత్తాను. నేను సార్, ఏ ఫోర్స్ అలాయ్? నా మాట నమ్మండి సార్, నేను ఈ చిత్తకాయతలు ఏరుకుంటుంటే. ఏం తిరుగుతాయట్లరా, అర్ధరాత్రి పూట ప్యాంటు షర్టు వేసుకుని చిత్తకాయతలు ఏరుకుంటున్నావా? నీవంతా వెరీ విధవలాగా అనిపిస్తున్నావా? నేను చెప్పేది నిజమండి, కావాలంటే చూడండి. ఇదో కొత్త ట్రిక్కులేండి, వీడు ఇలా చెప్పడు. నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. అంటమ్మా, అతను ఎంఏ చదివి చిత్తుకాయతలు ఏరుకుంటున్నానంటాడేమిటి? ప్రతిభకు మన దేశంలో జరుగుతున్న సన్మానం దాన్న. తినండి,
వద్దండి, ఇప్పుడే కడుపు నిండా తినండి. అది కాదండి, తినండి. రాను ఆఫీస్ ప్లే గ్రౌండ్ లా తయారవుతుంది. రోజుకు ఒక గంట అయినా పని చేయండి అయ్యా. ఇదిగో ఆట సీరియస్ గా సాగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాడితో మనకేంటి? నువ్వు వాడు బాసు. వాడు నన్ను? అవును నిన్నే. ఆవకాయ చాడి ఆవుదాం సీసా. అది తెలిసిపోయిందా? ఇది ఆఫీసా ఇల్లా? ఓ మనిషి నిద్రపోతున్నాడు, కాస్త మెల్లగా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. పైగా ఒక్కొక్కటి ఎంఏలు బిఏలు చదివారు, ఎందుకే చదువులు సంకలాహన. చిచ్చి పెద్ద ఆఫీస్ పెద్ద ఆఫీస్ అని. నమస్కారం శంకరారావు. నమస్కారం శంకరావు గారు. నమస్కారం. మీరంతా ఏదో బిజీగా ఉన్నట్టున్నారు, నేను డిస్టర్బ్ చేయటం లేదండి. తమరు ఇలా వచ్చారేమిటి? మీతో కాస్త పరుండి వచ్చాను. అలాగా లోపల కూర్చొని మాట్లాడుకున్నాం, రండి. బాబు బాబు ధర్మం చేయండి బాబు. ఏంటి మొత్తం? 603 రూపాయలు తాత. ఇంకా 19,397 రూపాయలు కావాలి. మరి గడువు టైం అయిపోవచ్చిందేమో. అదే దిగులుగా ఉంది తాత. అక్కడ రత్న ఎంత బాధపడుతుందో. మీరా కొడుకొచ్చారా? లేదండి, ఓ సమస్య వచ్చింది, ఆలోచిస్తూ ఇలా వచ్చాను. సలహా చెప్తారా? మీకు సమస్య ఏమిటది? నాకు తెలిసిన ఒక అతను ఉద్యోగం లేక బాధపడుతున్నాడు. మీలాగే అన్ని అర్హతలు ఉన్నాయి. మా నాన్నగారితో చెప్పి అతనికి ఉద్యోగం ఇప్పించాను. మీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా అతని అదృష్టం. కానీ అతని రికమెండేషన్ మీద వచ్చిన ఉద్యోగం నేను చేయను అంటున్నాడే. వాడెవడండి బాబు? ఈ లోకంలో ఎవరో ఒక ఆసరా లేకుండా ఎవరూ పైకి రాలేరు. పైగా అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారుగా. అమ్మయ్యా, నా సమస్య తీరిపోయింది. ఏమిటిది? చదవండి, తెలుస్తుంది. ఉద్యోగం ఇది కల కాదు కదా అని కలలో నేను అనుకోవట్లేదు కదా. లేదు, ఇన్నాళ్ళకి నీ కట్టాలు గట్టెక్కినందుకు నాకు ఇమానం ఎక్కినట్టుందయ్యా. తాత, ఇక నువ్వు ముష్టెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు కూడా నాతో వచ్చేసి. చాలు బాబు, ఆ మాట సార్. చూడు, నాకింకా అడుక్కు తినే ఓపిక ఉంది. ఆ ఓపిక సత్తే తప్పకుండా నీ దగ్గరికే వస్తా. అంతగా సాయం చేయాలనిపిస్తే నీ బోర్డు నిరుజ్జులు చేయి బాబు. ఆ డబ్బు నేను పట్టుకెళ్తే తప్ప మా రత్న కాపురం చక్కబడదు. పాపమని ఉద్యోగం ఇప్పిస్తే అత్యాశకు పోతున్నాను అనుకోకపోతే నాకు ఆ 20,000 ఆఫీసులో అడ్వాన్స్గా ఇప్పిస్తే మీ రుణం తీర్చుకోలేను. సారీ, అంటే ఆఫీస్ డబ్బు ఎగ్గొడతాను కాదు, మళ్ళీ తీర్చేస్తాను. అంత డబ్బు ఆఫీసులో ఎవరేమో, నేను ఇస్తాను, తీసుకోండి. మీకింత మంచి మనసు ఉండటం మంచిది కాదండి. మితిమీరిన మీ మంచితనం చూస్తుంటే నాకు మతిపోతుంది. కంగ్రాచ్యులేషన్స్, ఇన్నాళ్ళకి నువ్వు ఒక ప్రయోజకుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు వాడు చేసిన తప్పుకి నేను ఆ ఫైన్ వేయకపోతే నువ్వు ఇంత అభివృద్ధిలోకి వచ్చిండేవాడు కాదు. ఎవరిని ఎలా దారిలో తీసుకురావాలో నాకు బాగా తెలుసు. 20,000 అన్నది కాదు సమస్య, అనుకున్నది సాధించడం. నేను మాత్రం చాలా కంగారు పడ్డానురా. ఎంత అవస్థపడితే ఇచ్చావో కానీ దానికి ఆపణ నిలబెట్టావురా ప్రసాద్. కూర్చో. లేదు మావయ్య, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? 2 రోజులు నుండి వెళ్దు కానీ, తీసుకో. లేదు అత్తయ్య, రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. రండి రండి. మై డియర్ స్టాఫ్, నేను చెప్పిన ప్రసాద్ ఈయనే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇతను మిస్టర్ సత్యబాబు, అతను మీ ప్లాన్. ఈవిడ మిస్టర్ శ్రీలక్ష్మి. యువరే చైత్రిని, నవల్స్ రాస్తుంటానండి. చాలా బాగా రాస్తుందండి. నవల్సేనా అండి, ఇంకేమైనా రాస్తుంటారా? భలే వారే, అప్పుడప్పుడు పౌడర్లు స్నోలు నెలకొస్తారు, పసుపు రాస్తుంటారు. పదగురు చూసగలుగుతాం. సినిమాకి రేపు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక నవల్ పూర్తి చేశాను, వినిపిస్తాను. సిల్క్ స్మిత కళ్యాణం అని టీవీ రామాయణాన్ని సోషలైజ్ చేసి కొద్దిగా సెక్స్ మిక్స్ చేశాను. సెక్స్ మిక్స్? వాట్ ఎ బ్రిలియంట్ థాట్.
నీకు నచ్చిందంటే ముందు మాట్లాడరు గాని. అదే అది కాదు తల్లి తండ్రి. మిస్టర్ ప్రసాద్ సార్ కొంచెం అలా కూర్చో. అలాగే సార్. చూడండి ఎలాగూ మీ పనులు మీరు చేయట్లేరు. ఇంతకాలం మీ పనులను నేను చేసి పెడుతున్నాను. అతనైన అతని పనిని సిన్సియర్ గా చేయండి. థ్యాంక్స్ మిస్టర్ ప్రసాద్. నేను చాలా స్ట్రిక్ట్ మనిషిని. నువ్వు నా దగ్గర చాలా సిన్సియర్ గా వర్క్ చేయాలి. బై బై అదే నీ సీటు. ఇవాళ నీకు కొన్ని ఫైల్స్ ఇస్తాను. నువ్వు వాటిని బాగా స్టడీ చేస్తే నీకే అర్థం అవుతుంది. అనుమానం ఏదైనా వచ్చిందనుకో నన్ను. గారు ఫైల్స్ స్టడీ చేస్తున్నారు. నువ్వు కుర్చీలు ఎలా కూర్చోవాలో బాగా స్టడీ చేయి. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్. నమస్తే. తండి కూర్చోండి. మీరు చేసిన ఉపకారానికి ఎలా కృతజ్ఞతలు. అప్పా చెప్పండి ఏం తీసుకుంటారు. ఇంకా ఏమిస్తారు. ఉద్యోగం ఇచ్చారు, ఉత్సాహం ఇచ్చారు, బ్రతుకు మీద ఆశ కల్పించారు. అందుకు నేనే. రుణం తీర్చుకుంటారా. 100,000 రూపాయలు విరాళం ఇస్తే తీసుకున్న వాళ్ళు చిన్న రసీదు కాగితం ఇస్తారు. అలా ఆ దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు, చక్కటి రూపం ఇచ్చాడు. కానీ దాన్ని మీరే బొట్టు పెట్టుకోకపోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమో. కానీ మీ మొహానికి బొట్టు లేకపోవడం బాగా వెల్తిగా ఉంది. మీరు మరోలా భావించకుండా దీన్ని తీసుకోండి. బొట్టు పెడితే బొమ్మ పార్థం చేసుకోవడం ఏంటి గురు. చేత సభ చోటు పెట్టు.
విషయం మీరు మరోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో సార్ దేని గురించి మళ్ళీ పెళ్లి గురించి ఆ దేవత బోసిగా ఉండకూడదు ఆవిడ ఎంత క్షోభను అనుభవిస్తుందో ఎన్ని సూటిపోటి మాటలు భరిస్తుందో నేను ఊహించగలను సార్ ఎవరా అది ఎవరు ఇదే మంగళగౌరిని పేర్లోనే మంగళం 16 రోజుల పండగలోపే ముగుని మింగేసింది ప్రస్తుతం ఖాళీ మాగాణి ఆ మాగాణి ఖాళీగా ఉంటుందా ఏమిటి మొగుడున్న వాళ్ళకి ఒక్కడే మొగుడు ఇలాంటి వాళ్ళకి ఊరంతా మొగుళ్ళే ఎదురైందని కాసేపు కూర్చొని వెళ్ళరా శుభవాణి ఏ పని మీద బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఎదో పొరుగని వెధో పొరుగు తూర్పు తెల్లారితే చాలు మూడు గుమ్మడికెళ్ళ వెధ ముఖంతో తయారు లాపకనడు అన్నిటికంటే నరకం విధ వరకు ఇకంతోగా ఈ సమాజంలో ఎంత నరకయాతను అనుభవించాను అనేసి తెలుసు సుమంగళిగా బ్రతకలేకపోయాను సుమంగళిగా చచ్చాను ఇంకేంటే మనం నా కోసం ఏడ్చి కన్నీళ్ళను వృధా చేయకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నీ మీద ఏమాత్రం నమ్మకం లేకున్నా నాలాంటి అపాధ్యురాలు మిగత నీ కన్నీటి బొట్టును కుంకుమగా దిద్దాం అక్క ఎలా అనుపమ వద్దు సార్ ఎలాగైనా సరే అనుపమ గారికి మళ్ళీ పెళ్లి చేయండి సార్ ఎవరు చేసుకుంటారు బాబు ఒకవేళ చేసుకున్నా నా ఆర్తి కోసమే కానీ అమ్మాయి కోసం కాదుగా మీకు ఆవిడికి అభ్యంతరం లేకపోతే మీ ఆస్తిని మినహాయించి అనుపమను చేసుకోవడానికి నేను సిద్ధం తీసుకోమ్మా నువ్వు తీసుకోవాల్సినది కాదమ్మా అది వీటితో నేను చూడాలనుందమ్మా నువ్వు పోగొట్టుకున్న 5వ తలాన్ని ప్రసాద్ తీసుకొచ్చిస్తున్నాడు అతను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు పంపిన ప్రసాదం కాదనకమ్మా Thank you.
నా నుదుటి పొట్టు పెట్టాలని అంత కోరికగా ఉందా? మీరు చాలా మోసగాళ్ళు. తెచ్చిన కానుక ఇచ్చినట్టే ఇచ్చి ఇవ్వకుండానే తెచ్చేసుకున్నారు. ఇవ్వాలనే తీసుకొచ్చి ఇవ్వలేకపోయాను. ఇచ్చే అదృష్టం మీరు నాకు ఇస్తే తప్పకుండా ఇస్తాను. తీసుకోండి. ఇచ్చే ముందు నుదుట పొట్టు పెట్టి ఇవ్వడం సాంప్రదాయం.
కట్నాల కోసం చదువులు, వరకట్న చావుల కోసం పెళ్లిళ్ళు జరుగుతున్న ఈ రోజుల్లో ఆదర్శంగా నువ్వు చేసుకునే ఈ పెళ్లి ఎలాంటిదంటే, చింతపండు బుట్టకి దల్లం బుట్టకి పేడ తట్టకి ఆశించకుండా ఫైలు మీద సంతకం చేయటం లాంటిది. సో ఇది ఆఫీస్ కాదు, హోటల్. అవును, ఇంతకీ పెళ్ళెప్పుడు? 10వ తారీఖు. అంటే వారం రోజులు కూడా లేదు. అందుకే మీరంతా కాస్త శ్రమనుకోకుండా. చూడు ప్రసాదు, నీ పెళ్ళయ్యేంత వరకు మేమందరం ఆ పనుల మీదే ఉంటామయ్యా, సరేనా? థ్యాంక్స్ అండి. కానివ్వండి అన్నట్టు వీడేడి. రే ఏ టిఫిను, టిఫిను ఇడ్లీ వడ, ఉప్మా పూరి, దోశ. రే మనం ఇక్కడ మేయటానికి వచ్చాం గానీ అమ్ముకోవడానికి కాదురా, బాగా మెక్కి తర్వాత నిద్రపోతుగానే. బుద్ధి లేకపోతే సరే, రామ్ రామ్ నాకు సూర్యుని గౌరవం కూడా లేకుండా పోతుంది. విన్నారటయ్యా, వాణి తిండి కోసం లేపినా బుద్ధి లేదు అంటే ఎలా చికాకు పడుతున్నాడు? నిజంగానే వాడికి బుద్ధి లేదు, లేకపోతే నిన్ను పట్టుకుని బుద్ధి లేదా అని అడగడం ఏంటి? లేదని స్పష్టంగా కనపడతాడా ఫేస్ లో? మరే చెప్పు, రామాలయంలో దొంగిలించిన విగ్రహాలు ఎక్కడ దాచావో చెప్పు. నాకు తెలియదు. తెలియదంటే చంపేస్తాను. చెప్పు చెప్పు, చెప్పరా చెప్పు చెప్పు, తొందరగా చెప్పు. నిన్ను కొట్టలేక నేను చచ్చిపోతున్నాను చెప్పు. నాకు తెలియదు. అంటే కొట్టలేక వదిలేస్తాననుకున్నావా? పొరపాటును కూడా వదలను. నాకు తెలుసు నువ్వెంత తేలిగ్గా నిజం చెప్పవని, అందుకే 2 ఫ్లాస్కుల నిండా హార్లిక్స్ బూస్ట్ తెచ్చాను, తాగొస్తాను, నీ చేత నిజం చెప్పిస్తాను. అక్కడికి నువ్వేదో కొట్టి కొట్టి అలసిపోయినట్టు పడుకున్నావా? లే చెప్పు, లేకపోతే చంపేస్తానంతే చెప్పు. చెప్పు, నన్ను కొట్టండి. నిన్ను కొత్తగా ఎస్ఐని కొట్టమంటావా? చెప్పాడా వీడెవడు? అవును, వీడెవడు సార్? అదే నేను అడుగుతున్నాను, ఎవడన్నా నువ్వు? నా పేరు ప్రసాద్ అండి. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, బహుశా అలవాటు ప్రకారం ఇక్కడికి వచ్చానేమో. అదేం పాడ అలవాటే నీకు, మగవాడి కాబట్టి సరిపోయింది, ఆడవాళ్ళు ఏంటి మా పరువు ఏమిటిది? అమ్మా, అవును అసలు వాడేడి? అదండి నేనండి, సెల్ అండి, ఓపెన్ అండి, హార్లిక్స్ అండి, బూస్ట్ అండి, స్ట్రెంత్ అండి, కనిపించలేదండి. జ్వరం ఇంకా తగలేదా? లేదు బాబు, తమరు ఇచ్చిన మందులు వాడాక జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు కూడా వచ్చాయండి బాబు గారు. నిన్న 2 వాంతులు కూడా అయ్యాయండి. చెప్పలేదే తండ్రికి అబ్బుతున్నాం అనమాట. కంగ్రాచులేషన్స్. ఓ నాడు చాలా వికెట్ కొట్టుకుంటుందా? పెళ్ళి ఈ బిళ్ళలు రాత్రి పడుకోబోయే ముందు వేసుకో, లేస్తే ఐకూర వేసుకో. ఏంటి ఇప్పుడు వచ్చా? అవునండి. ఏంటి ప్రాబ్లం? ఇక్కడ దెబ్బ తగిలింది గుండెల్లో నొప్పి. గుండెల్లో నొప్పి అంటే ఇది డెఫినెట్ గా అపెండిసైటిస్. ఉపయోగం చేయండి, నేను మధ్యాహ్నం డ్యూటీ తీయబోతున్నాను, నాతో పాటు మా ఇంటికి వస్తే ఆపరేషన్ చేస్తాను. డబ్బు గురించి ఆలోచించకండి, జస్ట్ చీప్ 500 రూపీస్. గుండెల్లో నొప్పి వస్తే అపెండిసైటిస్? నువ్వెక్కడ డాక్టర్ అయ్యా బాబు? డాక్టర్ అండి అన్నదా? నేను కాంపౌండర్ అయ్యా. కాంపౌండర్వి, నువ్వు ఆపరేషన్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? చేయించుకునేవాడు ఉండాలి కానీ మనకు ధైర్యమే. పోనీ వదులుద్దు, 50 కొట్టు. అనా ఇవ్వను, వేధవేషాలు వేసావంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తే. పోలీస్ రిపోర్ట్ నీ కర్మ. కుదా లేవండి, ఈరోజు ఎక్స్రే తీయించుకోండి, ప్రస్తుతానికి ట్యాబ్లెట్లు రాసి ఇస్తాను నొప్పి తగ్గడానికి, అవి వాడుతూ ఉండండి. రేపు వస్తే ఎక్స్రే చూసి కరెక్ట్ గా చెప్తా. అలాగే మంత్రం వెళ్ళి ఎక్స్రేది. అలా సార్, రండి. భయంగా ఉందండి. నువ్వేం భయపడకే, ఇది గవర్నమెంట్ ఆసుపత్రి. ఆ పాపు, హలో హీరో, హలో హలో
రత్నా బానో ఆ ఏంటి బా హాస్పిటల్ కు వచ్చా అబ్బే ఏం లేదు కొంచెం గుండెలో నొప్పిగా ఉంటే చూపించుకుందామని ఏమన్నారు మందులు రాసిచ్చారు అది సరే మీరేమిటి ఎలా వచ్చారు రాక తస్తానా గురువా ఈ ఆడాడికి పెళ్లి అయ్యేదాకా కళ్ళగండం అవగానే పిల్లలు కండం తప్ప వేరే పని లేదుగా ఎన్నో నెల ఐదు జీవితంలో ఎన్ని తప్పులైనా చేయగలను సోదరా పెళ్లి మాత్రం చేసుకో ఈ నెల పదినే పెళ్లి చచ్చింది గొర్రె ఇంతవరకు చెప్పలేదేంటి బావా ఎవరు అమ్మాయి అనుపమని ఈ ఊరే అనుపమ కొంపదీసి మాజీ ఎమ్మెల్యే రంగారావు గారు అమ్మాయి కాదు కదా ఆ అమ్మాయి మీకు తెలుసా చంపేశావు మా మేనమాయ అయినా వెరీ గుడ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అన్నమాట అవును మీ ఇద్దరు తప్పకుండా రావాలి ఎడా పెడా చుట్టకం హడావిడంత మాదే చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను నిజంగా ప్రసాద్ హీస్ గ్రేట్ గులాబీలు పంచడం అయిపోయింది కదా తర్వాత బ్రాండ్ మేడం వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిరా అలాగే ఇదిగో ఇదిగో వస్తూ వస్తూ ఆ సప్లై కంపెనీకి వెళ్ళి ఒక 100 కుర్చీలు అర్జెంట్ పంపని చెప్పు అలాగే అమ్మాయిని పెళ్లి కూతురు చేసి కూర్చోబెట్టారా దీవిట్టు కానీ అలా నాకు తాము సకుటుంబ బంధుమిత్ర పుత్ర పౌత్ర మంత్రి పండిత సైన్య సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మదర్పిత కిళ్ళి అరటిపండు స్వీటు మిక్చరు రుమాలు ఆదిగాగల సత్కారములను గైకొని మమ్ము ఆనందింప చేయ కోర్చున్నాము ఇవే అనేక శుభలేఖార్థములు అండ్ ప్రసాద్ పర్సనల్ రిక్వెస్ట్ ఆర్థములు మంగళం మహత్ థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంతరావు హనుమంతరావు మూడో నెంబర్ బెడ్ మీద పేషెంట్ కి సడన్ గా మూడో కాలు బయటకు వచ్చింది అవును థరల్ లెగ్ చాలా నొప్పిగా కూడా ఉందట అయ్యో అయ్యో అమ్మా ఉన్నాయి రెండేలండి మరి ఏంటి కాలాలు కొని నా సంగవ కర్ర కట్టు కట్టేసి అసలు కాలం కలిసారండి మరి కట్టుకుంటున్నప్పుడు చెప్పచ్చుగా అప్పుడు నేను సోలా ఉంటే కదండి చెప్పడానికి అసలు ఇలా చేస్తారని తెలుసుంటే అసలు సోతప్పేవాళ్ళే కాదండి అయినా ఈ కట్టుకట్టిన ఆయనకి కాలేదో కర్రేదో తెలియలేదంటే ఆయన ఎవరో ముందు అర్జెంట్ గా తెలుసుకోవాలి ఆయనకు వైద్యం చేయండి బాబు గారు ఇక్కడ అల్లొక్కడా నడిచడా రాత్రి డాక్టర్ గారు వెళ్ళాక నువ్వే కట్టుకట్టావు సరే సరే అక్కడ పిస్కాలి కట్టు డాక్టర్ వచ్చి టైం అయింది అయితే బాబు మీరు డాక్టర్ కాదండి డాక్టర్ నేను చెప్పానా నేను కంపౌండర్ ఈ థర్డ్ లెగ్ విషయం ఎవరికైనా చెప్పావా 6 మంత్స్ అయ్య బాబు ఇది కూడా ఎక్కువ సారీ కొంచెం నొప్పి పడుతుంది ఓర్చుకోండి ఎందుకమ్మా తల్లి నొప్పి పడుతుంది అసలు అది కాలే కళ్ళు అమ్మా రేపు నా పెళ్లి సార్ మీరు తప్పకుండా రావాలి షూర్ తప్పకుండా ఏమిటి సార్ ఏమైంది మీ పెద్దవాళ్ళు ఏమన్నా తప్పనండి ఎందుకు సార్ అది తీసుకురండి చెప్తాను నాకెవరూ లేరు చెప్పండి పర్వాలేదు ఏ సార్ ఏమైంది అతనికి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు 2 నెలల కంటే ఎక్కువ బ్రతకడు లంగ్ క్యాన్సర్ నేను వెస్ట్ ఇండియా కంపెనీ రావణారెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చావా ఇచ్చాను ప్రసాద్ ఏమైంది వాట్ హ్యాపెన్ ప్రసాద్ మీరంతా కలిసి ఈ పెళ్లి ఆప్ చేయాలి సార్
ఏమిటి గురు ఈ పిచ్చి మాటలు? విధి ఒకసారి అమ్మాయి జీవితంతో ఆడుకుంది, మరోసారి నువ్వు ఆడుకోవడం భావ్యం కాదు ప్రసాద్. విధి ఆడిన నాటకం నేను ఆడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను సార్. ఈ పెళ్లి కానీ జరిగితే అనుపమ మరొకసారి విధ అవుతుంది. ప్రసాద్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును అన్యలు, ఇందాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. నేను 2 నెలల కంటే ఎక్కువ బ్రతకరాట, నాకు లంగ్ క్యాన్సర్. నమస్కారం అండి. రావయా, బాగున్నా? బాగున్నానండి. నమస్కారం అండి. నమస్కారమ్మా. రండి సార్. ఏంటి బాబు, ఏంటి వచ్చావు? వద్దండి, మీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? మా పెళ్ళి ఈరోజే జరిపించేయండి. ఏంటయ్యా, ఎందుకంటే పెళ్ళి ఒకరోజుకి ఏమంత అర్జెంటు? దయచేసి కారణాలు అడగద్దు. మీరా ఎంతసేపు వచ్చి? పెళ్ళి ఈరోజే జరగాలంటున్నాడు మా ప్రసాద్. ఎందుకు? నీకే అపకారం చేశాను, నాకు ఇంత ద్రోహం తలపెట్టారు. నేనా? నేనేం చేశాను? ఏం చేశావా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వస్వం దోచుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నాటకం ఆడుతున్నావా? రంగారావు గారు, వీళ్ళు మోసగాడండి. మీ ఆస్తికి ఆశపడి తెలివిగా మీ అమ్మాయిని వల్ల వేసుకున్నాడు. మా ఆఫీసు వచ్చిన కొద్ది రోజులకే ఏం మంత్రం వేశారో ఏమో, మోసం చేసి శ్రీలక్ష్మి సర్వస్వం దోచుకున్నాడు. ప్రసాద్ అనుపమని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన శ్రీలక్ష్మి పాపం ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే మా వాళ్ళు అడ్డుపడి ప్రాణాలు కాపాడారు రంగారావు గారు. చెప్పింది నిజమా? అంటే అది చెప్పండి. నేను పెళ్లి చేసుకుంటానని వసపరచుకోలేదు. మాట్లాడండి, మాట్లాడండి. ఇంకేం మాట్లాడతాడు? ఆ మొహం చూస్తే తెలియటలేరా? నా కూతురు ఏం పాపం చేసిందని దానికింత ద్రోహం తలపెట్టావరా? చిత్తు కాగితాలు ఎరుకునే నీ మీద జాలిపడి ఉద్యోగం ఇప్పించడమా చేసిన నేరం? అడగ్గానే 20,000 రూపాయలు నీకు సాయం చేయడమా చేసిన పాపం? చెప్పరా? చెప్పు, ఎందుకు చేశావంత మోసం? చెప్పు. ఇప్పటికైనా నిజం చెప్పి క్షమాపణ వేడుకో. సారీ రంగారావు గారు, క్షమించండి. ఈ వ్యసవి ఇలాంటి పని చేస్తాడని నేను ఎప్పుడో ఊహించాను. కానీ ఈ విషయం చెప్తే అనుపమ అసలు పెళ్లి చేసుకోవడమే మానేసుకుని భయపడి చెప్పలేకపోయాను. వీడు బాబు లాంటి సంబంధం తీసుకొచ్చేద్దాం. నువ్వేం బాధపడకు మామయ్య. మనం పొరపాటు చేశామేమో, నిజం చెప్పేస్తే పోయేది. ఈ నిజం అనుపమకు తెలియకూడదు. తెలిస్తే తనను పెళ్లి చేసుకునే వాళ్ళకి ఆయుష్ ఉండదని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి అసలు పెళ్లి చేసుకోదు. ఆవిడ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలి. అలా ఉండాలంటే నా మీద కోపం అసహ్యం కలగాలి. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు నా మీద కసితో అనుపమ తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయంలో నాకు సహకరించిన మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ప్రపంచంలో ఏ ఆడది ఇంత అపవాదం ఎత్తున వేసుకోదు. మీరున్న ఊరుకోండి, మంచి పనిలో మిత్రుడికి సహాయం చేయడానికి ఇలాంటి అపవాదం వేసుకుంటే మాత్రం పోయేదే ఉంది. మీరు దేవుళ్ళట్రా, మీరు దేవుళ్ళట్రా.
మీరు దేవుళ్ళైతే దేవుళ్ళంటే మనిషికి ఇంత భయంకరమైన రోగం ఎందుకు పెట్టారా? అసలు అసలు మా ప్రసాద్ బాబు చేసిన తప్పేంట్రా? ఒక ఆడపిల్లకి ఐదో తరం ఇవ్వాలనుకునే మంచితనం తప్పంట్రా? ఒక మనిషికి ఎంత మంచితనం ఉంటే మీ గొప్పతనం పడిపోతుంది అనేటువంటి భయమా? ఈ దేవుళ్ళు ఎవరో తెలియనటువంటి గొప్ప పని ఓ మనిషి చేస్తున్నటువంటి ఓరలేని తనవా? మనిషి దేవుడు అంత గొప్పడైపోతే మీకు పూజలుండవు అనేటువంటి కడుపు అంట. అందుకే అందుకే మా ప్రసాద్ బాబుకి రోగం పెట్టారు. నేను నిజంగా దేవుళ్ళు అయితే ఆ రోగం నాకు పెట్టంట్రా? నాకు పెట్టింది నాకు పెట్టండిరా. అక్కడ పెళ్లి ఆగిపోయి అందరూ బాధపడుతుంటే మీరు ఈ పని ఏమిటి? పిచ్చిదానా, అక్కడ పెళ్లి ఆగిపోయిందనే ఆనందం పట్లేక మందు కొడుతుందనే. ఆశ్చర్యపోవు, నీ బాబు చెవిలో పువ్వెట్టి పెళ్లి అప్చేయించింది. ఎందుకు? నువ్వు నాకు పెళ్ళాను కాకముందు నేను అనుపమకు మొగుడు అవుదాం అనుకున్నాను. ఏమంటావు అనుపమ అని అడిగితే కుక్కని చీకొట్టినట్టు చీకొట్టి మరో విధవని పెళ్లి చేసుకుంది. ఏమైంది? విధవైంది. అయినా పర్లేదు, ఆస్తి ఉంది లేదని మళ్ళీ అడిగా. నేను అసలు జీవితంలో పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ చీకొట్టింది. దాంతో నేను చేసుకున్నాను. ఇప్పుడున్నట్టుండి మాసిన చీర మార్చినంత ఈజీగా మనసు మార్చేసుకుని నువ్వు బావతో పెళ్లికి రెడీ అయిపోయింది. తప్పు కదూ, నా కోపం వచ్చిందంటే రాదు, నువ్వు పెళ్లి చేరగొట్టానంటే చెరగొట్టను మరి. అయ్యో, నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్తాను. ఆవురత్న, అనుకోకుండా అనుపమకి పెళ్లి మీదకి మనసు తిరిగింది. నేను మూడు మూడు వేసే అవకాశం ఈసారి నువ్వు దూరం చేసావనుకో నాకు 20 లక్షలు బొక్క. అంటే అనుపమని మీరు పెళ్లి చేసుకుంటారా? తప్పదు రత్న, ఓసారి మొగుడు తెచ్చాడు, రెండోసారి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు అనుపమకు దిక్కెవరు చెప్పు, ఎవరు చేసుకుంటారు రత్న? నేను చేయబోయే మంచి పనికి నువ్వు నాకు ఆ సాయం చేసి పెట్టాలి. ఏమి అనుకోకుండా కొంచెం నువ్వు చచ్చిపోవాలి. భర్తల కోసం మీ అక్కయ్యలు చేసిన పవిత్ర త్యాగాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోరత్న. పాపం బతుకంతా అడవుల్లో గడపలేదు, నిప్పుల్లో దూకలేదు, మీ సావిత్రక్క మాత్రం ఏం తప్పు చేసింది? చచ్చిపోయిన మగుడి ప్రాణాలని తిరిగి తెచ్చుకోవడానికి కారణవుల్ని వైతరణి నదుల్ని దాటింది, స్వయంగా యముడి మీదకి దండెత్తింది. అదేం తప్పు సాహసమా? ఆ మాటకొస్తే మీ సుమతక్క మాత్రం కుష్ఠరోగం వచ్చిన మగుడిని తోపుడు బండిలో కూర్చోబెట్టుకుని అష్ట కష్టాలు పడుతూ లాగింది. మరి అహల్య, అనసూయ, ద్రౌపది, మండోదరి ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని ఎన్నెన్ని త్యాగాలు చేశారు. నువ్వు అలాంటి త్యాగాలు ఏమి చేయక్కర్లేదు, కష్టాలు అస్సలు పడక్కర్లేదు. సింపుల్గా చచ్చిపో, చచ్చిపోదు కానీ అన్నట్టు నువ్వు ఎలా చచ్చిపోతావు? వంటింట్లో కాలుగారి కత్తిపీట మీద వెళ్ళి చచ్చిపోతావా? ఆమోదు, నా దసరే జాలిగుండే బ్లడ్ చూస్తే తట్టుకోలేను. పతియే ప్రత్యక్ష దైవమని నమ్మే మహాపతివ్రతామ తల్లులు పుట్టిన ఈ పవిత్ర భారతదేశంలో పుట్టి మొగుడు కోరిన ఒక చిన్న కోరికను తీర్చకుండా పారిపోతావా? తప్పు కాదు. అభాషణం చేయించుకుంటే చంపేస్తాడని మాట వరుసగనంత మాత్రం ఇంట్లో ఉన్న కేసాయలు అంతా అంతా పోసి ఆత్మహత్య వ్యక్తం చేస్తాడారంతా. అగ్గి పెట్టేది Oh.
జీవితంలో నువ్వు దీపం వెలిగించావురా, కానీ ఏం ప్రయోజనం? దురదృష్టం ఉంటుంది, చేతులారా కాల్చుకుని చచ్చిపోయింది. దురదృష్టం రాదు బాబయ్య, ఆ బాట చేయించుకుంటే చంపేస్తాను అని మాట వరుస కన్నానంటే ఏం చేస్తాం? మన చేతుల్లో ఏం లేదురా, అంతా మన తలరాత. అనుపమా, జీవితం అంతా ఏదో శూన్యంలా అనిపిస్తుంది కదా. అవును బావా, మనుషులు అంటేనే అసహ్యం వేస్తుంది. నాకు అంతే, అయినా మనలాంటి సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు ఈ మెటీరియలిస్టిక్ సొసైటీలో ఏమడలేరు. నిజమే బావా, అందుకే ఎక్కడికైనా వెళ్ళిపోదామనుంది. నాకైతే నీ గుండెలపై పడి ఆడవాలనుంది. నువ్వు మరోలా భావించకపోతే ఓ మాట చెప్పనా? ఏంటి? నీకు మగతోడు లేదు, నాకు ఆడతోడు లేదు, మన ఇద్దరం తోడు ఈడైతే తోడు నీడానా? నువ్వు తోడువి నీడవే కాదు, పీడవే. భార్య పోయి రెండు రోజులు కూడా కాలేదు, అప్పుడే మరో పెళ్లికి తయారై వచ్చి నువ్వు ఒక మనిషివా? నువ్వు బయట ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు అనుకోమా, మనకి ఇంకా బోళ్ళంత వయసు ఉంది. పిల్ల పాప కొంప గోడు కొంప. ఆ డ్రైవర్ ప్రసాద్ చనిపోయాడు తెలుసా? ఏం సార్, ఏమైనా యాక్సిడెంట్ అయిందా? ఆ రోజు పెళ్లి కొడుకు ప్రసాద్ ఎక్స్రే తీసుకురమ్మంటే డ్రైవర్ ప్రసాద్ ఎక్స్రే తెచ్చుంటావు, డ్రైవర్ ప్రసాద్ ఏమో పెళ్లి కొడుకు ప్రసాద్ ఎక్స్రే ఇచ్చుంటావు. ఈ తారుమారులో అతనికి క్యాన్సర్ అనుకోవటం అతను వింటం జరిగింది. ఇద్దరి పేర్లు ఒకటి అవడంతో ఏదో పొరపాటు. ఈ గురించి చాలా విన్నాను, ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. నిన్ను ఇలాగే వదిలేస్తే పేషెంట్స్ జీవితాలతో ఆడుకుంటావు. నిన్ను ఇవాళే ఉద్యోగానికి తీసేస్తాను. అవుట్. 100 రూపాయల కోసం కక్కుట్టుపడి ఆ పరమాత్మ చెప్పినట్టు ఎక్స్రేలు మార్చావు, అనుభవించు. నిజమా? అవునండి, మా కాంపౌండర్ చేసిన పొరపాటు వల్ల మరో పేషెంట్ ఎక్స్రేని చూసి మీకు క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎవరు కావాలి? అనుపమ గారు. లేరు కదా. పోనీ వాళ్ళ నాన్నగారు రంగారావు గారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఊరు నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఐదు సంవత్సరాలు గడిచాయి, కానీ అనుపమ జాడ ప్రసాద్కి తెలియలేదు. అయినా ఆమె ఎప్పటికైనా కనిపిస్తుందన్న ఆశతో నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీలక్ష్మి ఆంజనేయుల్ని పెళ్లి చేసుకుని తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆమె నవలలు కథలు విని తట్టుకోలేక ఆ వీధిలో జనం ఏం చేశారో చూద్దామా? అదేమిటి ఉష గారు, నేనన్నా నా రచనలన్నా కళ్ళల్లో నిప్పులు పోసుకునే చిప్పరాత్రి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే అర్థం ఉంది, కానీ మీరు కూడా వెళ్ళిపోతే ఆడి అటెక్కడికి వెళ్తున్నారు? రండి, పెడదా రండి. ఎవరమ్మా నువ్వు? చూడ్డానికి ఫ్యామిలీ లేడీస్ లో ఉన్నావు, పరాయి మగాన్ని నన్ను పట్టుకోమంటున్నావు, కళ్ళు పోతాయి.
ఓరి దేవుడోయ్, ఒసే శ్రీలక్ష్మి, నీ చేతులేరుగా నీ పుస్తకగా నా మొగుణ్ణి అమాయకుని చేసి నీ అడ్డమైన నవలన్నీ వినిపించి మతిలేకుండా చేశావు. ఇప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పోల్చుకోలేకుండా పోతున్నాడు. నీ పెన్ను పొయ్యిలో పెట్ట, నీ కాగితాలు కాలిపోను, నీ ఇంకు ఇంటి పోను. ఏమండి, నేనండి మీ భార్యని? తప్పు చెల్లాయి, నేను నీ అన్నయ్యని. అయ్యో భగవంతుడా, నేనండి ఉషనండి. ఉష, ఓ పీటీ ఉష గారా, ఈసారి ఒలింపిక్స్ లో మినిమం 5 మెడల్స్ తో పరిగెత్తుకు రావాలండి. ముందు ఈ ఊరు నుంచి పరిగెడతాం, పదండి రండియ్యా. ఆ రోజు ఈ చిత్రాన్ని మీకు పద్మ నేర్పించినప్పుడు నువ్వు కాలేజీకి వచ్చావరా? ఆ రోజా? నేను రాలేదు. ఏం జరిగింది? బాబా, మాకు 2 కావులు నీళ్ళు పస్తావా? ఏంటి నీళ్ళ కావులు శవాలు మోసవాళ్ళ కనిపిస్తున్నా నీ కంటికి? నేను పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్? కావులు మోస్తున్నావే? ఇదా పక్క వీధిలో అమ్మవారిలా వెలిసిందిగా ఓ మహారచయిత్రి, ఆవిడ మీ తిరుగుట పాలు వస్తున్నారు చిన్న బాబు. ఎవరది కొడుకులు? నేను మీకు తెలియదండి. అయితే మరీ మంచిది. ఏమండాయ్ మాట? అయ్యో అదేంటి అలా కింద పడుకున్నావు? పడుకున్నానా? నా పెండాకుడు ఇంత బరువు ఇక్కడికి మోసుకొచ్చేసరికి కాళ్ళలో సత్తు సన్నగిల్లి కింద పడ్డాను. అమ్మా, మీది చేతుల ఇనుప ముక్కల ఇన్ని నవ్వులు ఎలా రాస్తున్నారమ్మా? అదే నా గొప్పతనం. ఎంతకో నవల, గడియకో కథ, నిమిషానికో మినీ కథ, క్షణానికో కవిత రాసేగలను. ఎందుకు నన్ను చంపడానికా? 2 రోజులకోసారి ఇంత బరువులు మోస్తుంటే నా కాళ్ళు భుజాలు పడిపోతున్నాయి. ఇంటికెళ్ళి కాపడం పెట్టమంటే నా వల్ల కాదు, నీకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పి ఆవిడ పుట్టింటికి పారిపోయింది. చూడండమ్మా, మీరు దయచేసి వేరే వీధికైనా మారిపోండి, లేదా రాయడం ఆపేండి తల్లి, పుణ్యం కట్టుకోండి. అగనమ్మా వచ్చేసా? వచ్చావా? పోస్ట్ వచ్చేసరికి ఈగలా వచ్చి వాలిపోతావు. ఆంధ్రజ్యోతి నుంచే వచ్చే మిగతా పత్రిక నుంచి రాలేదమ్మా. ఏ, అది కూడా రావాలని కోరుకుంటున్నావా? చచ్చా, రావనుకున్నప్పుడు కోరుకుంటా గానీ గ్యారంటీకి తిరిగి వస్తా అనుకున్నప్పుడు ఎందుకు కోరుకుంటావమ్మా? అమ్మా, వీటికో ఇంకో బాటలు 150 తెల్లకాయంతాలమ్మా, తీసుకోండి అమ్మా. అవి కనిపిస్తారమ్మా? ఇదిగో పిల్లాడు ఇలా విలవిలా ఆడుకుంటుంటే వచ్చి ఏడిపించచ్చుగా. అయ్యో, పిల్లాడు ఇలా ఏడుస్తుంటే వచ్చి పాలు పెట్టించచ్చుగా. ఎక్కడ తెచ్చావు నిన్నే? వద్దని ఎవరు మొక్కలు చూస్తానో ఏమో, అన్ని తిరిగి వచ్చేసాయి. అంతే రోజు, అందుకే రాయడం ఆపలేదు. నువ్వు ఇలా రాసుకుంటూ పోతే నాకెప్పుడు చిర్రెత్తుకొచ్చి 78 మంది ఎయిడ్స్ రోగుల మధ్యకి వెళ్ళి చచ్చిపోతానంతే. ఇంట్లోనే ప్రోత్సాహం లేకపోతే ఎంత రచయిత్రి అయితే మాత్రం ఏం ప్రయోజనం? తొందరగా పాలు పెట్టచ్చు. దిక్కుమాచ్చు. పగలయ్యా, పాలు పట్టించు. సుబ్బారావు గారు చూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని ఆఫీస్ లో మీరు పడుకోరు, నన్ను పడుకోనివ్వరు. అసలు మీరు తినేది రైసా గ్రాసా? సారీరా, చూసుకోలేదురా, కోపగించు. కూర్చో కూర్చో కూర్చో. హలో బాస్. హలో. అన్నీ తర్వాత ముందు నేను చెప్పే తిను, నీకు మంచి సంబంధం చూశాను. అమ్మాయి అండగట్టే బిఏ వరకు చదువుకుంది, కట్న కారకులు బ్రహ్మాండంగా ముట్ట చెప్తారు. సతీబాబు, నేను నా పేరైనా మర్చిపోతానేమో కానీ అనుపమను మర్చిపోయి మరో పెళ్లి చేసుకోలేను. ఏమిటి బాసి అమర ప్రేమ? 5 ఏళ్ళైంది, అనుపమ ఎక్కడుందో తెలియదు. ఒకవేళ ఉన్నా ఎక్కడో పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంసారం చేసుకుంటూ ఉంటుంది. నా మాట విను, నువ్వు ఈ పెళ్లి చేసుకుని. నా వల్ల కాదు సత్యబాబు. సత్యబాబు, ప్రసాదు, అప్పారావు, శ్రీలక్ష్మి, ఆంజనేయులు, ఏంటి అరుపులు, ఎలా దొరుకుంటాడు? అయిపోయిందయ్యా, అంతా అయిపోయింది, మన కొంపలు మునిగిపోయినాయి. అయితే వెంటనే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి హెలికాప్టర్ లో అన్నం పొట్లాలు తీసుకుంటామని చెప్తావా? చాలా ఊరుకోవయ్యా, నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. బానే ఆడుతున్నాయిగా. కుళ్ళు జోకులు వేయకండియా,
అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడే ఫోన్ వచ్చింది, బొంబాయి హెడ్ ఆఫీస్ నుంచి మన జనరల్ మేనేజర్ గారు ఈ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారట. అది మేడం. ప్రసాద్, అనుపమ, ఇది కళా నిజమా? ఇన్నేళ్ల తర్వాత అనుపమ మళ్ళీ అదృష్టం నిన్ను తంటే నీ ప్రేసి బూర్ల పుట్టలో కూర్చొని నీ ఒళ్ళో వచ్చి పండేటట్టు గురు. ఫస్ట్ ప్రైజ్ తగిలిన మన లాటరీ టికెట్ రోడ్డు మీద పడిపోయినా మళ్ళా లక్ బాగుంటే కిల్లికి చుట్టుకొచ్చినా మనకే దొరుకుతుంది. వెళ్ళి కలవండి. అనుపమ బాగున్నావా? ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? ఇతరుల గదిలోకి వచ్చే ముందు రావచ్చా అని అడిగి రావాలి, అది సభ్యత సంస్కారం. అనుపమ, నేను ప్రసాద్ని. గెట్ అవుట్. అప్పటి కోపం ఇంకా తగ్గినట్లేదు. ఐ సే యు గెట్ అవుట్. అప్పుడు జరిగింది ఏమిటో నీకు తెలియదు, అందుకే గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మీరు పెళ్ళి కంగ్రాచులేషన్స్. సారీ మేడం, వెరీ వెరీ సారీ. పెద్ద పుస్తకాల ఇంత జీతాలు మీ మీరు చేస్తున్న పనేమిటి? అన్ని తప్పు లెక్కలు, తప్పు రాతులు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే కంపెనీ ప్రొపరేటర్ కాకా హోటల్ పెట్టుకోవాలి. మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాను. ఒంటి మీద కొడితే పళ్ళు ఊడే అన్నట్టు నువ్వు పెళ్లి చేసుకోలేదని మా అందరి మీద కక్ష సాధించి చూడు, నీ మూలంగా అందరూ బలైపోయాం. హే భగవాన్, రేపటి నుంచి నేను నవల్ ఎలా రాయాలి? నీ ఎదవ నవల్ ఎక్కడైనా రాసుకోవచ్చు, ముందు నా నిద్ర మాట ఏంటి? నీ గోల్ తర్వాత కానీ ముందు బతకడానికి మార్గం ఆలోచించండి. నాకు అద్భుతమైన ఆలోచన తట్టిందయ్యా. అదేమిటో చెప్పాడమయ్యా. పావులు కోతులు ఎక్కడ దొరుకుతాయి? పూలో ఆ మాత్రం తెలీదు. అవి మనకి ఇవ్వరయ్యా. మనకెందుకు ఇంత ముద్ద తిందావని? మనుషుల్ని నమ్ముకునే కంటే జంతువులు నమ్ముకుంటే ఇంత తిండైనా దొరుకుతుందని. ఎలా
లేదండి బాబు, దిక్కే లేదండి తలా, ఉద్యోగం ఊదిందండి దిక్కే లేదండి తల్లి, పర్సుంటే మెరిసి చూపి కొట్టే నింపండి అమ్మా, బెక్కింగే బెస్ట్ అనుకుంటూ మా సారు ముస్ట్ అనుకుంటూ తెచ్చాము ఈ చిప్పలు చూడండి మా తిప్పలు, అబ్బబ్బ తగ్గొద్దు అయ్యయ్యో దారొద్దు అమ్మమ్మ పోవద్దు సార్ 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 పాము తండ్రులాగా పాము కోదులారా తల్లే తండ్రులాగా పాటకు నీ ఆటలు దిక్కమ్మ ముక్కేము దండాల మమ్మ మమ్మ బాము కోతుల్లారా హనుమన్నకు పోటీ లేనే లేదు ఇంటర్వ్యూ తంటా లేదు, దండాలు పెట్టాలిరా దానాలు పట్టాలిరా పట్టాలు చేపట్టి ఈ గుట్టలు పెట్టి పట్టాము ఈ వృత్తి సార్ 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 బాము తండ్రులాగా ఇదంతా కళ. నా మీద కోపంతో వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేసి కసి తీర్చుకుంటుందా? తీర్చుకున్నా తీర్చుకుంటుంది గురు. మన నుంచి దూరంగా వెళ్ళిపోయిన మనిషి పని కట్టుకుని మన ఆఫీస్కే బాస్ కింద వచ్చిందంటే ఖచ్చితంగా కసి తీర్చుకోవడానికి. ఉద్యోగాలు తీసేసిందంటే నిజంగానే మనం ముష్టెత్తుకుని అడుగు తినాలి. నా మాట మీద నిజం చెప్పేద్దాం. ఆవిడ మీద కోరేగా ఆ రోజు పెళ్లి ఆపేసాం. వద్దాంజలు, అనుపమకి నిజం తెలిస్తే పెళ్లి చేసుకునే హాయిగా బ్రతుకుతున్న తను కుమిలిపోతుంది. తన కారణంగా నేను ఇలా అయ్యానని జీవితాంతం బాధపడుతుంది. కనీసం ఆవిడైనా మనశాంతిగా బ్రతకనివ్వండి. మీ ఉద్యోగాలు పోతాయని భయపడద్దు, పోతే నా ఉద్యోగం పోతుంది, పర్వాలేదు. మరి నీకు పెళ్లి కాలేదు కదా, ఎందుకు కాలేదని ఆవిడ ఆరాధిస్తే? నిజమే, నాకు పెళ్లి కాలేదన్న విషయం కూడా అనుపమకు తెలియకూడదు. ఓ పని చేద్దాం, ఈ 10 రోజులు మా ఆవిడ నువ్వు భార్య భర్తలుగా నటిస్తే. తప్ప అంజలి, అప్పుడంటే నీకు పెళ్లి కాలేదు, ఇప్పుడు మీరిద్దరు భార్య భర్తలు. ఈ విషయం బయట నలుగురికి తెలిసిందంటే మనం అల్లరి పాలవుతాం. అల్లరి పాలము దుల్లు పాలము గానీ సెపరేట్ చేయి. అవునండి, ఈ రోజే మొదలెడదాం. నాకు కూడా ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఏమిటి? కొంప తీసి కాపురం చేస్తావా ఏమిటి? పిచ్చి కాదండి, ఈ అనుభవం మీద నేను ఒక నవల రాయాలనుకుంటున్నాను. నవల పేరు ఒక భార్య ఇద్దరు మొగుళ్ళు. ఎలా ఉంది ఈ టైటిల్? మలయాళం సినిమాకి తెలుగు టైటిల్ పెట్టినంత దగ్గరగా ఉంది. గురు ప్రసాద్, మీరిద్దరు భార్యాభర్తలుగా నటిస్తే ఆవిడ తప్పకుండా నమ్ముతుంది. లోగడ మీ ఇద్దరికి సంబంధం ఉందని చెప్పాం కదా, అనుమానం కూడా రాదు. అవును ప్రసాద్, ఇది బెస్ట్. లెడ్జర్ లో అకౌంట్ బ్యాలెన్స్ కావడం లేదే? ఇంకా కొన్ని ఎంట్రీలు పడలేదు మేడం, రిసీట్స్ రాగానే పూర్తి చేసి హెడ్ ఆఫీస్ పంపించండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మీ వారు ఏం చేస్తుంటారు మేడం? మీలాగా మోసాలు మాత్రం చేయరు. ఏమండి ఈ పూట హోటల్కి వెళ్ళి భోంచేశారండి, టైం లేక కూర ఉండలేదు. పర్వాలేదులే, ఉన్న దాంట్లో సర్దుకుందాం. అయితే సరే, ఆకాయ మజ్జిగ ఉంది అన్నట్టు
ఆఫీస్ అయిపోయాక బజార్ వెళ్ళి బాబు పాల్డబ్బ పట్టండి. ఇదిగో ఇంటి విషయాలు ఆఫీస్లో ఎందుకు పద. అయితే శ్రీలక్ష్మి పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. అవునన్న, అతను నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నా గురించి తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ చాలా ఆప్యాయత అభిమానం చూపిస్తున్నాడు. అదంతా నాటకం అమ్మా, నువ్వు ఆఫీసరు కదా, తనకేమైనా అపకారం తలపెడతాయేమోనన్న భయంతో అలా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి కథ మీద కనికరం చూపకూడదు. అసలు వాడిని ఉద్యోగంలో నుంచి తీసేసినా కూడా పాపం లేదు నా అభిప్రాయం. పోండి నాన్న, ఓసారి నువ్వే చెప్పావు కోపం వస్తే వీటి మీద కొట్టు కడుపు కొట్టద్దని. అదే సార్. హలో, అవును సార్. ఇదెక్కడమ్మా? అప్పట్లో అనుపమ కోసం చేయించినవి ఎప్పటికైనా ఉపయోగపడతాయని దాచి ఉంచాను. ఆ మెళ్ళలోకి వెళ్ళే అదృష్టానికి ఇవి నోచుకోలేదు. వాటిని మరొకరి మెళ్ళలోకి వెళ్ళే అదృష్టాన్ని కలిసి మనం చెప్పిన సంబంధం వాళ్ళు మళ్ళీ ఈరోజు కవర్ చేశారు. ఆ సంబంధం చేసుకుంటే నువ్వు అన్ని విధాలా సుఖపడతావు. ఇన్నాడు అనుపమ కనిపిస్తుందన్న ఆశతో ఎదురు చూసావు, కానీ ఇప్పుడు ఆవిడ మరొకరి భార్యగా కనిపించింది. ఇంకా నువ్వు ఆవిడ గురించి తలుచుకోవడం ఓ రకంగా పాపం కూడా. నిజమే, కానీ అనుపమను మర్చిపోలేకపోతున్నాను. ఆవిడ్ని మర్చిపోవాలంటే ఒక్కటే మార్గం కనిపిస్తుంది. ఏంటది? చావు. ఏంటి ఆ మాటలు? అవును, ఇంతకాలం కనిపించకపోయేసరికి ఎక్కడో చిన్న ఆశ ఉండేది, ఇప్పుడది అడి ఆశ అయిపోయింది. ఏమ్మా, నన్ను బిర్యానీ కూడా తిన్నవరా? ఇవి వర్కింగ్ అవర్స్ కాదు, ఈటింగ్ అవర్స్ అని ఎంత మందికి చెప్పు చావాలి? చూస్తే చదువుకున్న దానిలాగా ఉన్నావు, పైన తాటికాయంత అక్షరాలతో బోర్డు రాసి పెట్టాను, చూసుకుని చావచ్చుగా. ధర్మం తీసుకునే వేళలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు. 25 పైసలకు తక్కువ ధర్మం తీసుకోబడదు. ప్రతి ఆదివారం సెలవు. ఇట్లు కుంటు కంచాలమ్మా. అర్థమైన పాపాలు చేయడును, ఏదో ధర్మాలు చేయడును. వెళ్ళి తల్లి, పైకల్ ధర్మం చేసుకో. జై శాంభవి. కుదాలే కుష్. స్వామీజీ, మీకు ఇది లంచ్ అవరేనా? నాకు లంచ్ అవరేమిటమ్మా, నేనేం ముష్టి మహారాజునా? ఆఫ్టర్ ఆల్ సన్యాసం ఉండకూడదు. అయితే పర్వాలేదు, మీరు సాయంత్రం వరకు అడుక్కుంటే ఎంత వస్తుంది? ఓ తవిడు బియ్యం 2-3 రూపాయలు వస్తాయి. పెట్టని మహాతల్లి ఎలాగో పెట్టదు, పెట్టేముండ ఇంత కూరో పచ్చడో పెడుతుంది. అయితే 10 రూపాయలు ఇస్తాను, సాయంత్రం వరకు నా దగ్గర ఉంటారా? క్షమించండమ్మా, నేను అలాంటి వాడిని కాదు, నాకు అలవాట్లేదు. అయ్యో, అపార్థం చేసుకుంటున్నారు. మరి నేను కొన్ని నవళ్ళు వినిపిస్తాను, విని మీ అభిప్రాయం చెప్పండి. ఇదిగో 10 రూపాయలు. వినండి, అది కుకూర బికార అంగేరి శిష్య బరోతి బబ్రువాక మంగారాం. ఏ భాష అమ్మా ఇది? తెలుగే. తెలుగురా? నేను ఎప్పుడు ఇటువంటి పదాలు వినలేదే. ఇది వర్ణన అన్నమాట, వినండి. శిష్య మాం కరోతి మాం వాకాడ విశ్రమాం తష్మాం కవాటం పుష్య పుష్య కుష్య పులాసలే. అమ్మ వేయడం కడుపు మాడా, నా నవలంతా కంటతో పట్టేశాడు. ఏ సంతగ్రహిలా ఉన్నాడు.
ఏమిటలా పడిపోయారు? పొద్దు నుంచి ఏం తినలేదా? ఎందుకు తినలేదు, పొద్దున్నే తవిడి బియ్యం వండుకు తిన్నాను. అమ్మో అమ్మో, నీ 10 రూపాయలు వద్దు, పాడు వద్దు. అయ్యో, నడి వేసం కాలంలో కోటకి 10 ఊళ్ళు తిరిగినా గాని ఇంత వడలే ఎప్పుడు తినలేదు. అమ్మో అయ్యో. అవునులేండి, ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది. ఎండా కాదు, నా పిండాకుడు కాదు. అమ్మా దయచేసి నన్ను వదిలేయండి, మీ నవల్స్ వినే ఓపిక నాకు లేదు. ఏదో నవల్స్ వినిపిస్తానంటే తెలుగు భాషలో చెబుతారేమో హాయిగా విందాం అనుకున్నాను. అమ్మో అమ్మో, ఇదేం భాష, ఇవేం పదాలు, ఉర్దూలో బుర్ర కలిపినట్టు. ఇది నచ్చకపోతే ఇంకోటి చెప్తాను. వద్దు తల్లు వద్దు, బుద్ధి తక్కువై ఈ ఊరు వచ్చారు. పోతే తలకొరి కూడా పెట్టడానికి ఎవరూ లేని అనాథము నా కొడుకుని. కనీసం ఒక మినీ కథను వినండి ప్లీజ్. నా వల్ల కాదు తల్లు, నా వల్ల కాదు. కావాలంటే నేను అడుక్కున్న డబ్బులు 20 రూపాయలు ఉన్నాయి, అవి ఇచ్చేస్తాను. అలా అనకండి, పోనీ ఒక కవిత వినిపిస్తాను. సరే చెప్పి సావండి. అదో కొండ, దాని మీద బెండ పక్కనుందో కుండ, దాని మీద ఓ తొండ, ఎదురుగా ఓ బండ, వెనక్గా ఓ మండ, అప్పుడు టైం 12, మాడు పగిలే ఎండ, అటుగా వస్తున్నాడు అప్పల కొండ, అతని చేతిలో ఉంది ఓ పూల దండ. నువ్వు ఉండవే ఓ అవి నీ దగ్గరే ఉంచుకో, బతుకుంటే ఇంకో వేషం వేసి అడుక్కుంటాను. ముందు ముందు నీ మొగుడికి పనికొస్తాయి. అన్ని పనులు పూర్తి చేసి వెంటనే ఫైల్స్ హెడ్ ఆఫీస్ పంపించండి. అలాగే మేడం. మొదటిసారి కనుక పొరపాట్లు జరిగినా వదిలేశాను, ముందు ముందు ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీరు టికెట్ తీసుకురండి, నేను హోటల్లో ఉంటాను. అలాగేనమ్మా. శ్రీలక్ష్మి గారు. మేడం, మీ పెళ్లికి నేను లేకపోయాను, ఇది ఉంచండి. మీ వారికి నా నమస్కారాలు చెప్పండి. డ్రైవర్ ఫోన్. అమ్మయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి ఏమీ పట్టుకుపోకుండా వెళ్ళిపోయినంత ఆనందంగా ఉంది. ఇది వాంగి, నేను నువ్వు ఆ ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళి అనుపమ గారి పేరుతో ట్రైన్ టికెట్ ఒకటి ఉండి తెచ్చిపెట్టు. 10 రోజుల నుంచి పని చేసి చేసి విసిగెత్తిపోయాను, నేను సస్తే వెళ్ళను, తిరుమకెళ్తాను. నేను వస్తాను. దాదా సత్యబాబు. ఏంటి కాస్త నువ్వన్నా పైకెళ్ళ. నా కర్మ కొద్ది దొరికారు. ఒరే అప్పారావు, వీడు అదృష్టవంతుడు. పోలేండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వద్దులే బాబు. నువ్వు హెడ్ ఆఫీస్ ఫోన్ చేసి అనుపమ్మ గారు ట్రైన్కి వస్తున్నారు, స్టేషన్ కారు పంపించమని చెప్పు. నేను వెళ్ళి ఆవిడ ట్రైన్ ఎక్కించి వస్తాను. అలాగే. ట్రైన్ కరెక్ట్ ఏమేనా? రైట్ టైమే మేడం, ఫోన్ చేసి కనుక్కున్నాను. మంచి సినిమా, ఫ్లాట్ లోనే టికెట్లు కొనాల్సింది. ఇప్పుడు అంత అర్జెంట్గా చూడకపోతే కొంపలే మునిపోవాలి. ఈ టైంలో మీరు ఆఫీస్ లో ఉండాలిగా, ఇక్కడున్నారేమిటి? అంటే మేడం, దీనికి ఉన్నట్టు వార్త ఏంది అంటే నేను మళ్ళీ తండ్రిని కాపోతున్నాను అని భయం వేసి. అంటే అంటే ఇవిడ మీ ఆవిడ? అవును మా ఆవిడ. అబే చీ కాదండి, మా ఇద్దరి భార్య. అబే చీ కాదండి, ప్రసాద్ భార్య. నా తల్లి శ్రీలక్ష్మి, మీరు ఇక్కడే కనిపించి ఈ గాడిద గురువుని మీ ఇంటి దాకా మోసుకొచ్చే బాధ తప్పించారు. మీరే తీసుకెళ్ళమ్మా. మహానుభా, అప్రసిద్ధ నవలా రచయిత్రి శ్రీలక్ష్మి మొగుడా, మీ శ్రీమతి చేత ఈ రచనలు ఆప్యాయించి నా కాపురు నిలబెట్టుదండి. నీ కాళ్ళు పక్క వాళ్ళు బాపడితే కళ్ళు నిప్పులు పోసుకుంటారా? నేను కాక చెత్త కుండీలో చిత్తుకాయగా ఎదుర్కొనే నేను ఈ రోజు లక్షాధికారనంటే ఎలా? ఆ తల్లి భిక్ష, ఆ అప్పర సరస్వతి దేవి కటాక్ష, ఆ మహాతల్లి ఎడాపెడ పరాపర రాసేసిన టాపలతోనే కదా ఈరోజు ఇంత వాడిగింది. రే, నీకు ఎన్ని మోసుకున్న ఇబ్బంది కూడా చెప్పు, ఒక ఆటో పని పెడతాను. అంతేగాని ఆవిడ మాత్రం రసలప్పని చెప్పావు, నీ బొచ్చి మీకు సంపేతా. రే పక్కదప్పా. బాబు, ఆడవాళ్ళవి సునీత హృదయాలు. మీ శ్రీమతి గారు
పొరపాటున మనసు మార్చుకొని రాయను అంటే మీరు మాత్రం ఒప్పుకోకండి. ఆవిడికి ఎప్పటికైనా అజ్ఞాన పీట అవార్డు ఖాయం. అరే ఇద్దరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి. నిజం చెప్పండి, ఈవిడ మీ భార్య కదూ, చెప్తారా లేదా? అవును నా భార్యనండి. అంటే ప్రసాద్ అప్పుడు పెళ్లి చేసుకోలేదా? లేదు మేడం, శ్రీలక్ష్మికి ప్రసాద్కి ఎటువంటి సంబంధం లేదు. మీ పెళ్లి ఆప్ చేయాలని మేమందరం కలిసి అప్పుడు అలా నాటకం ఆడాం. దేనికి? ప్రసాద్కి ఇంకా పెళ్లి కాలేదు. మరి నిన్నటి వరకు నా ముందు భారీ భక్తులా ఎందుకు నటించారు? పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న మీరు మనశ్శాంతి లేకుండా బాధపడతారేమోనని ప్రసాద్ భయపడ్డాడు, అందుకే ఆ విధంగా నటించాం. ముద్రు ఇవేం కోగిలింతలో. హై బాబాయ్. మేడం ఏమిటి? మీకు కాబోయే మిస్సెస్, స్వీట్ కిస్సెస్. మీకు పెళ్ళైంది నాటకం ఆడి నా చెవిలో పువ్వు పెడతారా? అంటే మీకు పెళ్ళి? పెళ్ళి లేదు, పిల్లి లేదు. నిజంగానా? అయితే నువ్వు నాకు పెట్టావన్నమాట చెవులో పువ్వు. అవును. మరి ఇదేమిటి? ఉత్తుట్టు మంగళసూత్రం. ఒకళ్ళకొకళ్ళు మీ ఇద్దరు చెవుల్లో పూలు పెట్టుకోవడం కాదు, మీ ఇద్దరికి కలిపి నే పెడతాను నాలుగు పూలు. నూరింత వాలి కేరుతలి వాళ్ళ జత ఇక వలలకు దొరక దొరక లభించే ఏకాంతం. Thank you.
ఉపాయం ఏదైనా చూపించి ఓ భర్త వేధించే కలలన్నీ తెల్లవారి ఉండెక్కి కూసాయి బంగారు పాయాలు దొరక్క దొరక్క లభించి ఏంటంటే కొండంతారాటమే కవ్వించే గమ్మత్తుగా గోరంత దూరాలనే భరించలేనట్టుగా నూరింతల వాలి కేరింతలి వాళ్ళ జత ఇక వదలకు దొరక దొరక లభించే ఏకాంతం మరింత ధరకు వెనక్కి మాత్రం నమస్కారం అండి. నమస్కారం. నిన్నమ్మా రండి రండి. నమస్కారం అండి. అయ్యా చూసారా పిల్లలంతా పైన భోజనాలు పోయి చూసారా భోజనం చేసి విడిచింటికి వెళ్ళిపోయారా కడ పేరు వంకాయకి కడుపు వచ్చింది. వంకాయ కడుపు ఏమిటమ్మా? అదే వెరైటీ వినండి. అది హైదరాబాద్ మధ్యనున్న మౌంట్ రోడ్ ఆ రోడ్ లో నడిచేస్తోంది వంకాయ దాని కడుపు ఎత్తుగా ఉంది రంగుల రాట్నంలా గతం అంతా దాని కళ్ళ ముందు మెదులుతుంది. ఓ గొప్పింటి బెండకాయ తన్ని ప్రేమించటం ఓ వర్షం రాత్రి తన శీలాన్ని దోచేసుకోవటం ఆ తర్వాత వాంతయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే తన కడుపులో బుల్లి దొండకాయ పెరుగుతుందని డాక్టర్ చెప్పటం ఇంట్లో తల్లి వంకాయ తండ్రి దోసకాయ మెడపెట్టి గెంటేయటం ప్రేమించిన బెండకాయ డబ్బున్న నిమ్మకాయని పెళ్లి చేసుకోవటం కళ్ళ ముందు బిదిలి పక్కనున్న సముద్రంలోకి తోకేసింది. ఈసారి పెళ్లి కూడా ఆగిపోవాలి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అనుపమ మెడలో నేనే తాళిపెట్టాలి. సరేండి ప్రసాద్ విడివింటూ ఉంటాడు. ఎత్తుకెళ్ళిపోయి చంపేయమంటారా? ఇక ఆ పాప మనం మూట కట్టుకోవడం ఎందుకు? ఆడనే మూట కట్టి ఏ రైలు పట్టాల మీద వారేయండి. వాడిని ఎక్కదలుచుకున్న రైలు ఓ జీవితకాలం రైట్ అవుతుంది. వెళ్ళండి. రే కందిపూడదం గల ఈగటప్లేదు. ఎవరికి అనుమానం లేకుండా మక్కీ లేవండి. వీడొకడు రౌండ్ తిరిగే లోపల నిద్రపోతాడు. రే అప్పయ్యా రే అప్పయ్యా ఆడరా కబడి 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 కబడి. అదేమిట్రా ఆడమన్నారు కదండి? ఎంబరే చంపేస్తున్నావు కదరా. మనం ఆడేది కబడి కదరా బ్యాక్ ఆట. నిద్ర మాత్రం మర్చిపోయాను. ఆట నాలుగు బాబు గారు పెళ్లి కొడుకు గారు ఎక్కడున్నారు? ముందు గదిలో పడుకున్నారు. థ్యాంక్. ఒరే అప్పగా ముఖ్య సేవా ఉండండి చేస్తాను. బాబు పుచ్చుకుంటారా? పంపించండి. అలాగే అయ్యా రంగారావు గారు మూడు గంటలు రండి పెళ్లి కుమారు తీసుకురండి. ముహూర్త సమయం దగ్గర పడింది. అలాగే అలాగే బాబు బాబు పంపు మునిగింది. ఏంటి ఏంటి పెళ్లి కొడుకు గారు కనిపించట్లేదు. అమ్మయ్యా రైలెక్కి వాడు చచ్చేంత వరకు ఇక్కడే ఉందాం. మధ్యలో వాడు లేచొచ్చాడంటే మనం చస్తాం. వాడి బూడిద మత్తు మంది ఇచ్చాం కదా ఐదారు గంటల వరకు లేవడు. అలా ఎక్కడికి వెళ్ళింటాడు ప్రసాద్? ఒకవేళ నిద్రలోకి లేచక నడిచెళ్ళిపోయాడేమో. అయ్యో ఇప్పుడేలా? మీరేం కంగారు పడకండి. నేను ఇప్పుడే మన ప్రధానమంత్రి పోతునూరి వీరబ్రహ్మం గారికి ఫోన్ చేసి చెప్పాను. అల్లూరి సీతారామరాజుని రావణాసుని పంపించారు వెదకమని. బహుశా పెద్దాపురం వెళ్ళి ఉంటాడు. అక్కడ తాజ్మహల్ కట్టించి అపూర్వమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కదా చింతామణి కూతురు తాటిపాక పాప ఆమె మనవడు టిప్పు సుల్తాను ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తున్నాడు. బహుశా అక్కడికే వాణ్ణి కలవడానికి వెళ్ళుంటాడు. వెళ్ళుంటాడు. మీ ఆవిడికి బలైపోయిన అభాగ్య జీవి అనుకుంటా. కర్ప పద
ఏంటి ఎక్కడికి వెళ్ళారు ప్రసాద్? బహుశా మార్నింగ్ వాక్ వెళ్ళి ఉంటాడు. ముహూర్తం దగ్గర పడుతుంటే మార్నింగ్ వాక్ ఏంటండి? మీరేం కంగారు పట్టండి, వచ్చేస్తాడు. తీసుకురండి. అలాగే. అరే పెళ్లి కొడుకు గారే వచ్చేస్తున్నారే, రండి బాబు రండి. కూర్చోండి బాబు. బాబు ప్రసాద్ సారి విచ్చా గారు. మీరండి ప్రసాద్ ఎక్కడ? వెళ్ళి కదండి, మండపంలో ఉండుంటాడండి. అక్కడ లేడు. అయ్యా అయ్యా, అన్ని చోట్ల వెతకం, ఎక్కడ కనపడలేదు. నేను అప్పుడే చెప్పాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఏమని చెప్పావు? టెర్రరిస్టులతో పేచీ వద్దురా, వాళ్ళు అడిగిన తుపాకులు బాంబులు ఇచ్చేయండిరా అని. విన్నారా? లేదు. ఎంతమంది నాయకులు పోయారు? అశోకుడు, జాంబవంతుడు, ధృతరాష్ట్రుడు, ఎస్వి రంగారావు, మాయల పకీరు, వేలంగి, కన్నాంబ, జార్జి లూకస్, అమర శిల్పి జక్కన్న. ఏమిటో తలుచుకుంటుంటేనే నాకెందుకో నవ్వు వచ్చేస్తోంది. ఎవడో పిచ్చి మేళంలో ఉన్నాడు సార్. ప్రసాద్ గారు ఏదో కుట్ర పని ఇలా చేసి నా కూతురు బతుకు నాశనం చేయాలని చూస్తున్నాడు సార్. పెళ్లి కుమారుడి కాదు, అతని స్నేహితులు కూడా కనపడడం లేదు. వెళ్ళి వెతకండి. వాళ్ళల్లో ఎవడు ఎవడు ఎక్కడ కనపడ్డా సరే కాళ్ళు చేతులు విరగ్గట్టి లాక్కురండి. ఇప్పండి కదా. ఇష్టం ప్రాణం మావయ్య. అయితే వెంటనే వెళ్ళి పీటల మీద కూర్చో. ఇష్టం లేని పెళ్లి చేసి అనుపమ మనసు కష్టపెట్టడం భావ్యం కాదు మావయ్య. ఇష్ట ఇష్టాలే తప్ప కష్ట సుఖాలు తెలియని వయసు కదా అండి. పీటల మీద పెళ్లి ఆగిపోవడం మంచిది కాదు. అనుపమలో మూడు ముళ్ళు వేసి దాని సౌభాగ్యాన్ని నా పరువు మర్యాదల్ని కాపాడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పేట్టు చేయి. వెళ్ళి పీటల మీద కూర్చో. సరే మావయ్య. ఎవరైనా కనిపించారా? లేదు. మీకు కనిపించలేదా? ఎక్కడ ఉన్నాడో ఏముంటో. అయ్యి బాబు, అయ్యి బాబు, అయ్యి బాబు, పాలు బదులు కొట్టడానికి వస్తున్నారు. పాలు బదులు మదండి. అమ్మో ఎదురులే, అమ్మో ఎటు ఎటు ఎటు. అమ్మో నాకేదో అనుమానంగానే ఉంది. ఇదిగో అనవసరంగా కంగారు పడకో. ఇది వేరే వాళ్ళు పెళ్లి మండపం అనుకుంటా. సాయ్ చిచ్చి పట్టిందా? మైండ్ శోభనం గదిలోను బాడీ పెళ్లి పన్నిట్లోను పెట్టి మాట్లాడతావే. ఇది మన పెళ్లి మండపమే. మన పెళ్లి మండపమా? అయితే నువ్వు కూడా నాతో పాటు. చిచ్చి పట్టిందా? పట్టేనట్టే ఉంది. నువ్వేమో మన పెళ్లి మండపం అంటావు, అక్కడేమో వేరే వాడు కూర్చున్నాడు. అవును, వీడెవడు? ఆపండి ఆపండి. ఏమిటి ఇదంతా? ఏం జరిగింది బావగారు? ఆ సంబంధం ఇష్టం లేకపోతే ఆ రోజే తప్పత్తుగా ఇలా పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మమ్మల్ని అవమానపడుతున్న దేనికి? అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలయ్యా? అవతల నీ కూతుర్ని మరొకరికి ఇచ్చి కట్టబెడుతూ. మరొకడా? ఈ అబ్బాయి మీ అబ్బాయి గాడా? మా అబ్బాయి వీడు. మరి ఈ అబ్బాయి ఎవరు? పిచ్చి పట్టిందా? అదే నేను అడుగుతున్నాను.
నిజంగా నాకేం తెలియదు బావగారు, పెళ్లి చూపున్నాడు సరిగ్గా చూడలేదు. ఈ అబ్బాయే మీ అబ్బాయి అనుకుంటున్నాను. ఏమండి ఒకసారి ఇలా రండి, త్వరగా రండి. అండి ఏమిటి? అమ్మాయికి ఆ కొత్త పెళ్లి కొడుకే బాగా నచ్చట, చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటానని మారం చేస్తుందండి. ఏం కావాలి? ఇక్కడ ఎవరో పెళ్లి జరుగుతున్నట్టుంది, లోపలికి దాంకుందాం. అప్పమ్మా ఇతను ఎవరో ఏమిటో తెలియకుండా ఎలా చేసుకుంటావు చెప్పు. నా కదంతా తెలీదు, ఇతను రాజేంద్ర ప్రసాద్ లా ఆయన చక్కగా ఉన్నాడు. నాకు ఆ పాత మొగుడొద్దు, ఈ కొత్త మొగుడే కావాలి. ముహూర్త సమయం దగ్గర పడుతోంది అయ్యా, ఎవరన్నా పెళ్లి కుమార్తెం తీసుకురండి. ఎవరెవరు తాళి కడతారు? అప్పండి అప్పండి ప్రసాద్, ఒరే ప్రసాద్. ఇదేమి నేను ఇక్కడ ఉన్నాను? ఇక్కడ ఉన్నానంటావేంటి తండ్రి? నీ నిద్రలో నడవటం అలవాటు ఆ దేవుడికి తెలుసు గాని, అమ్మో ఒకవైపు వాళ్ళు కర్రలేసుకొస్తున్నారు, నువ్వేమో ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ కూర్చున్నావు. నీ పెళ్లి మా సాగుకు వచ్చేది దేవుడు. అయ్యో అయింది అయిపోయింది పదని. కళ్యాణ మండపం ఇక్కడ ఉండగా మళ్ళా ఎక్కడికి? ఇది మన మండపం కాదు, వేరే వాడిది. ముందు నువ్వు లే, ఈ మండపంలో దాక్కుంటారు. మా ప్రసాద్కి ఇద్దరిలో నడిచి వెళ్ళే అలవాటు ఉంది, ఆ అలవాటు ప్రకారమే పొరపాటుని ఇక్కడికి వచ్చేసాడు. నాన్న నాన్న ఆయన వెళ్ళిపోతున్నారు నాన్న, ఆయన ఆఫ్ చేయండి నాన్న, ఆయన పెళ్లి చేయండి నాన్న. నాన్న ఏదో కొంప ముంచేలా ఉంది, లోపల తీసుకెళ్ళు. ఆయన కావాలి. తిరుగుతున్న మా పోలీసులకు కంగారుకు తిరుగుతున్న మీ శిష్యులు కనిపించారు. నిలదీసి అడిగితే మీ జీవిత చరిత్ర మొత్తం అంతా చెప్పారు. బరా అయ్యా అయ్యా, మళ్ళీ కొంప మునిగిపోయింది. ఈసారి అమ్మాయి గారు కనపట్లేదు. నేనవరు పగిడి కనిపించకపోయేసరికి అమ్మాయి ఈసారి కూడా పెళ్లి ఆగిపోతుందని వెళ్ళిపోయింటుంది. ఆ వారం తట్టుకోలేక ఏమయ్యోయో చూస్తుంటుంది. అమ్మనాథల్లో బాబు వంట మేస్త్రి, అనుపమ్ గారు కనిపించారా? కనిపించింది. విమానంలో వేరుశెనక్కాయలు జీళ్లు అమ్ముకొస్తానని రాకెట్ లో పైకి వెళ్ళింది. వెళ్ళొద్దని ఎంతగానో చెప్పాను. విమానంలో ఆది మానవులు ఉంటారు, ఒంటరిగా వెళితే మద్దర్లు మానభంగాలు చెయ్యరు, కూడా ఓ 10 మందిని తీసుకెళ్ళమ్మా అని చెప్పాను. వెళ్ళలేదు, వెళ్ళింది. అయినా ఏం పర్వాలేదు, 2-3 వేల సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తుంది. మీరేం కంగారు పడకండి. అవులు అన్నం గారు ఏమిటమ్మా ఈ పని? ఏంటి ఇంత అన్యాయం చేస్తారా? నేనేం చేశాను? అవును నేను ఇక్కడ ఉన్నాను. ఏమిటి అంటే మీరు చనిపోవడం రాలేదా? నేను చచ్చిపోతాను. నిద్రలో నడిచి వచ్చేసి. ఏమిటి మీకు కూడా నిద్రలో నడిచేళ్ళి అలవాటు ఉందా? అబ్బాయి అది మొదటి నుంచి లేదండి, ఈ మధ్య వచ్చింది. కిందసారి అమ్మాయి పెళ్లి అయిపోయింది కదా, దాంతో అమ్మాయి అప్సెట్ అయింది. ఆ అప్సెట్ అయిన తర్వాత కొంచెం హిస్టీరియా వచ్చింది. ఆ హిస్టీరియా రావడంతో కొంచెం స్లీప్ వాకింగ్, దాంతో మనందరి చెవులో పువ్వు పెట్టింది.
రాంతల్ రా.